మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ బిడ్డలుగా మేము మరొకసారి మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ లోకంలో తండ్రి మీరు చెప్పినటువంటి మాటలను తండ్రి మా స్వార్థం కోసం వాడుకోకుండా తండ్రి, నాశనమైపోతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి మేల్కొలపడానికి మీ మనసులోని ఆవేదనను అర్థం చేసుకున్న వారిగా, మీ మనసులోని ఏ తలంపులతో తండ్రి ఈ జీవగ్రంథాన్ని రాయించారో ఆ తలంపులను ఎరుగులాగన తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డలమైన మేము ఈ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీ సహాయంతోనే మమ్మల్ని ముందుకు నడిపించండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాల్లో పాటించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారైతే పరిశుద్ధమైన నామమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. రెండవ పాఠముగా, పాపము చేయువాడు నీతిమంతుడు అనబడున. ఏంటిది అంశం? పాపము చేయువాడు నీతిమంతుడు అనబడున. మనందరికీ ప్రియులారా, బైబుల్ చదివేటప్పుడు ఒక సంగతి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొదటిది, నీకు దేవుడు నేర్పిన జ్ఞానం, అమ్మ దయచేసి ఇక్కడ ఉన్నాం, నీకు దేవుడు నేర్పిన జ్ఞానం ఎదుటి వ్యక్తి నాశనానికి ఉపయోగించకూడదు. మొదటిది, అలాంటప్పుడు నువ్వు మారినా వేస్టే. రెండవది, ఒక వ్యక్తిని దూషించడానికి, ఒక వ్యక్తిని అవమానించడానికి మన జీవితాల్లోని ఈ దేవుని వాక్యాన్ని వాడుకోకూడదు, తీర్పు మనం తీర్చకూడదు. తర్వాత, ఏదో ఒక వ్యక్తి మన మీద ఏదో మాట్లాడుతున్నాడు కదా అని దేవుని యొక్క మాటలను వక్రీకరించడం కూడా మన జీవితాలకు మంచిది కాదు. ప్రియమైన వారలారా, అలా వక్రీకరింపబడినటువంటి సందర్భాలలోనే నీతిమంతుడు అనేటటువంటి ఒక అంశాన్ని ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కనుక అసలు దీని వెనక ఉన్నటువంటి లోతులు ఏంటి, అది చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి పరిశోధనాత్మకంగా మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన వారలారా, నీతిమంతుడు అనే మాట మనం చాలాసార్లు విన్నాం బైబిల్లో నుంచి. మన సహోదరులు అందరూ కూడా ఒక మాట చెబుతుంటుంటారండి, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరికీ తెలుసు అనుకుంటే ఈ మాట, ఏమా మరల చెప్పండి అందరూ? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. కనుక నీతిమంతుడు లేడే లేడు అన్న సంగతి బైబిలే చెబుతుంది కాబట్టి, నీతిమంతుడు లేడు అన్న సంగతి బైబిలే చెబుతుంది కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు లేకపోతే మనం ఎందుకండి బైబిల్ని చదువుకోవటం? అంతేనా, మనం బైబిల్ చదువుకోవటం ఎందుకు? నీతిమంతుడు లేడా, ఒక్కడో లేడా, అసలు నీతిమంతుడు అంటే ఎవరు, నీతిమంతుడని దేవుడు ఎప్పుడు తీరుస్తాడు? పాపంలో ఉన్నప్పుడా, పాపాన్ని మానినప్పుడా? పాపానికి నీతిమంతత్వానికి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఈ ప్రశ్నలు చాలా మనకు తెలుసుకోవలసినటువంటి సందర్భాలు. ప్రియమైన వారలారా, మీ అందరికీ ఒకటి చెబుతాను, ధనవంతుడు అంటే ఎవరండి? ధనవంతుడు అని ఎవరిని అంటాం? ధనాన్ని కలిగి ఉన్నవాడు. చెప్పండి అందరూ, ధనాన్ని కలిగి ఉన్నవాడు ధనవంతుడు అవుతాడు. గుణవంతుడు చెప్పాల, గుణమును కలిగి ఉన్నవాడు, గుణమును కలిగి ఉన్నవాడు. నీతిమంతుడు, నీతిని కలిగిన వాడు అని బైబిల్ చెప్పటంలే. అర్థమవుతుందా మీకు? నీతిని కలిగి ఉన్నవాడు అని నిర్వచనం చెప్పటం లేదు. అసలు నీతిమంతుడు అనే నిర్వచనం ఏంటి, అసలు ఆ పదానికి అర్థం ఏంటి అని తెలుసుకునే ముందు అసలు ముందుగా మనకు ఒకటి అర్థం కావాలి. నీతి ఏంటిది? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతిమంతుడు ఎవరు? మనకు జనరల్గా నీతి అనేది రెండు రకాల నీతులు ఉంటాయండి. ఒకటి మానవులు ఏర్పాటు చేసుకున్న నీతి, రెండవది దేవుడు ఇచ్చేటటువంటి నీతి. మరి ఈరోజు మనం ధ్యానించబోయేది దేవుని నీతిని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మానవ నీతి అంటే ఏంటంటే, సింపుల్గా మన ఇళ్లలోని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి, కొంతమందిని నమ్ముతాం, మనం సహాయం చేస్తాం, మన ఇళ్ళకి పిలిపించుకుంటాం, వాళ్ళ పేద స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి ఎన్నో సహకారాలు చేస్తూ ఉంటారు.
అలాంటి వ్యక్తి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బిడ్డను పాడు చేయటమో, మన ఇంట్లో ఉన్న ఆస్తినో దొంగతనం చేయటమో చేసేసినప్పుడు ఒక మాట అంటూ ఉంటామండి వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నీతి తక్కువ చెప్పండి కుక్క అని అంటుంటాం. ఎప్పుడు ఎప్పుడు అంటుంటాం? వాడిని నమ్మి చేరదీసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? నీతి లేదు వీడికి అని అంటుంటామండి. నీతి లేదు అని అంటుంటాం. ఇప్పుడు బైబిల్లోనే అసలు నీతి అనే మాటకు అర్థమేంటి? మనందరికీ తెలిసినటువంటి సందర్భం, అబ్రహాము దేవుడిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. మరలా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి చెప్పాలం. దేవుడిని నమ్మటమే నీతి, దేవుడిని నమ్మటమే నీతి. అలాంటప్పుడు అందరం నమ్ముతూనే ఉన్నాం కదండి, కరెక్టా కదా? అందరం నమ్ముతూనే ఉన్నాం కదా. భూమి మీద దేవుణ్ణి నమ్మనోడు ఎవడు? అసలు అందరం నమ్ముతూనే ఉన్నాం. అలాంటప్పుడు అందరూ నమ్ముతూనే ఉన్నప్పుడు మరి అబ్రహాము నమ్మటం ముఖ్యం కాదు. నమ్మటం అనేది అందరూ నమ్ముతుంటారు, కానీ దేవుణ్ణి నమ్మటం నీతి అయితే ఆ నమ్మిన తరువాత దేవుణ్ణి నేను నమ్మాను, దేవుణ్ణి నేను నమ్మాను అని ఆ నీతిని వెల్లడిపరిచే ఒక క్రియ కావాలి. మరలా, విశ్వాసము అన్న దేవుణ్ణి నమ్మటం అన్న ఒకటే, అవునా కదా? విశ్వాసం అంటే చెప్పాలా, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటం, నమ్మటం నీ కంటికి కనబడనివి కూడా నమ్మటం. దేవుడు కనబడతాడా కనబడ్డా? కనబడతాడా? కనబడటం లేదు. యేసు ప్రభువుని ఎప్పుడన్నా చూసారా మీరు? మీ పక్క లైన్లో ఉన్నారా? లేదు, యేసు ప్రభువుని చూడలేదు. మనకు తెలుసా పరలోకం ఉందా? మనం నమ్ముతున్నాం, ఎవరైనా పోయి చూసొచ్చారా? ఎవరు చూడలేదు, ప్రభువుని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. కేవలం మనకు దేవుడు రాయించినటువంటి జీవగ్రంథమైన ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం నమ్ముతూ ఉన్నాం. ఎవరు నమ్ముతున్నాం? మన కంటికి కనబడని మన తండ్రిని నమ్ముతూ ఉన్నాం, మన కంటికి కనబడని మన రక్షకుని నమ్ముతూ ఉన్నాం, మన కంటికి కనబడని పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు అని నమ్ముతూ ఉన్నాం. అంటే నమ్మడం, నమ్మటం అనేదే దానినే విశ్వాసం అని అంటే, విశ్వాస మూలముగానే మనం సహజంగా నీతిమంతులుగా తీర్చబడతాము మొదటిది. ఓకేనా? మరలా ఒకసారి ఒక వచనం చూద్దాం చూడండి. నిర్గమకాండ రోమపత్రికలో ఒక మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. రోమపత్రిక రోమపత్రిక 5వ అధ్యాయము 1వచనం అండి. 1వ వచనం, కాబట్టి దేని మూలమున నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటామా? విశ్వాస మూలమున మరలా చదవండి అన్నమాట, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము అని అన్నమాట. దేని మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? విశ్వాస మూలముగా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మటం. విశ్వాసం అంటే ఏంటిది? నమ్మటం. ఇప్పుడు నీతి అని అన్న, విశ్వాసం అన్న, రెండు కూడా సినానమ్స్ అండి. నీతి అన్నా దేవుడిని నమ్మటమే, విశ్వాసం అయినా కూడా నమ్మటమే. ఈ రెండింటికి కూడా రెండు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పదాలు. ఇప్పుడు నీతి, దేవుణ్ణి నమ్మటమే నీతి. దేవుణ్ణి నమ్మటమే చెప్పాల, దేవుణ్ణి నమ్మటమే నీతి. ఆ నీతి ఎవరైతే కలిగి ఉంటారో వారిని నీతిమంతుడు అనలేదు. కానీ బైబిల్ యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 7వ వచనం, చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. ఎవరంట నీతిమంతుడు? యేసు ప్రభువు వారి గురించి రాయబడింది ఇక్కడ.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారంట? ఆయన నీతిమంతుడే. ఎలా నీతిమంతుడు? మనం కూడా ఎలా నీతిమంతులుగా మార్చబడాలి? అసలు నీతిమంతుడు ఎవడో లేడా? ఎన్ని ప్రశ్నలండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించు ప్రతివాడు అని రాయబడిందా, నీతిని కలిగి ఉన్న ప్రతివాడు అని రాయబడిందా? నీతిని జరిగించు ప్రతివాడు. ధనవంతుడు అనంటే ఏం చెప్పినామండి ఇంతకుముందు? ధనమును ధనవంతుడు అనంటే ఏం చెప్పినాం? నోరు వాళ్ళందరూ మాట్లాడండి. ధనము కలిగిన వాడు ధనవంతుడు, గుణము కలిగిన వాడు గుణవంతుడు. ఒక ప్రశ్న, గుణాన్ని కలిగి ఉన్నా కూడా గుణవంతుడుగా మారాలని రూల్ ఏమైనా ఉందా? గుణం మంచిదే, లోపల క్రియలలో కనపడాలి, అవునా కాదంటారు? ధనాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కడిని ధనవంతుడు అని అంటున్నాము, గుణమును కలిగిన ప్రతి ఒక్కడిని కూడా గుణవంతుడు అనలేము. గుణమును కలిగిన ప్రతి ఒక్కడిని గుణవంతుడు అనలేము. ఆ గుణం నీ క్రియలలో కనపడాలి. బాగా అర్థమవుతుంది కదా? ఆ గుణం నీ క్రియలలో కనపడాలి, అప్పుడు గుణవంతుడు అని అంటాం. తర్వాత ఇక్కడ నీతిమంతుడు అని అంటే దేవుడు ఏం చెబుతున్నారంటే, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించాలా? ఏంటి నీతిని ఎలా జరిగిస్తాం? నీతిని జరిగించడం అంటే ఏంటి? నీతి అనగా దేవుణ్ణి నమ్మటం. అది నీతి అయితే ఆ నీతిని జరిగించు ప్రతివాడు వాడు నీతిమంతుడు అనబడును. అంటే నీతి అని అంటే దేవుణ్ణి నమ్మటం. అయితే నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మావు అని వెల్లడి పరిచే కొన్ని క్రియలు. నువ్వు దేవుణ్ణి నమ్మావు, నమ్మినటువంటి దానిని నువ్వు ఎల్లడి పరిచే కొన్ని క్రియలు ఏమైతే ఉంటున్నాయో ఆ క్రియలు నీ బ్రతుకులో కనబడితే దానిని బట్టి నిన్ను నీతిమంతుడుగా ఆయన నీ విశ్వాస మూలముగా నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు అని అంటున్నారండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నీతిని కలిగి ఉన్నవాడు కాదు, నీతిని జరిగించువాడు. దేవుణ్ణి నేను నమ్మాను, దేవుణ్ణి నమ్మాను అన్న సంగతి తన క్రియలలో కనపడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. అసలు నీతిమంతులు ఉన్నారా లేరా అని అంటే, ఒకసారి నీతిమంతుడు లేడు అన్న మాట చూడండి. ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:9 చూద్దాం ప్రియమైన వారు. 9 11 చూద్దాం. ముందుగా 11 చూద్దాం. 11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమంటే పరలోకానికి నీతిమంతులు వెళ్తారా అనీతిమంతులు వెళ్తారా? నీతిమంతులు అంటే ఏం చెప్పినాను ఇప్పుడు? నీతిని జరిగించేవాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఒక్కడో లేడు నీతిమంతుడు భూమి మీద? ఒక్కడో లేడా? ఈ మాట నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు అని అంటే ఇప్పుడు లేడా, ఒకప్పుడు లేడా, అసలు ఎప్పుడూ లేడా? ప్రశ్న, నీతిమంతుడు ఇప్పుడు లేడా, ఒకప్పుడు లేడా, అసలు ఎప్పుడూ లేడా? చూసారా ఎన్ని మాటలు వస్తున్నాయి? చూసారా ఇలా ఆలోచించాలండి బైబిల్. ఒకవేళ నీతిమంతుడు ఎవడో లేడు, ఎప్పటికీ లేడని అనుకోండి, అంటే మనం కూడా నీతిమంతులుగా మార్చబడే అవకాశం లేనే లేదు. లేనప్పుడు నేను బెంగళూరు నుంచి రావటం దేనికి, తమ్ముళ్ళు ఖర్చు పెట్టుకోవటం దేనికి, ఇక్కడ నిలబడటం దేనికి, గంటల తరబడి వాయించడం దేనికి, మీ నిద్రను జడగొట్టడం దేనికి? చూసారా? అంటే నీతిమంతుడు ఉన్నాడా లేడా? ఇక్కడైతే నీతిమంతుడు లేడు అని ఇక్కడ పట్టుకున్నారు ఈ మాట. ఆదికాండం 7:1 దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి మాట. బాగా అర్థం చేసుకోవాలమ్మా, దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి మాట. ఏమంటున్నారు? యెహోవా అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట నేను చూచి తిని అని అంటున్నారండి. ఎవరితో చెబుతున్న మాట ఈ మాట? ఎవరితో చెబుతుంది? యెహోవా చెబుతున్నాడులే. ఎవరితో చెబుతున్న మాట? ఎవరితో చెబుతున్న మాట? నోవాహుతో చెబుతున్న మాట. ఇది దేవుని మాట లేకపోతే మనుషుల మాట? ఈ జీవగ్రంథం దేవుడు రాయించాడా మనుషులు రాశారా? మనుషులు రాయించినప్పటికీ దీని వెనక ఉన్నటువంటి కర్త కర్మ క్రియ అంతా ఎవరితో అనబడిది? రచన దర్శకత్వం స్క్రీన్ ప్లే మొత్తం దేవుడిదే. ఆ దేవుడు మాట ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు?
నోవాహు నీవే ఈ తరము వారిలో నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట నేను చూసి తిని అని అన్నాడండి. ఏంటంటే నోవాహు అనే ఒక నీతిమంతుడు కనపడుతున్నాడా? కనపడుతున్నారా? సాక్ష్యం ఎవరు నీతిమంతుడు అని చెప్పడానికి? స్వయంగా దేవుడే రాసి మరీ ఈ గ్రంథంలో ముద్రించాడు. ఇప్పుడు ఈ మాటను పట్టుకొని అంటే నోవాహు నీతిమంతుడు అయి ఉండుట దేవుడు చూశాడు, ఇదిగో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నాడు అన్నమాట ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు రోమపత్రికలకు మరలాలండి. ఇప్పుడు రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని ఎదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. నీతిమంతుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు ఏమో ఆది కాండంలో చూస్తేనేమో నీతిమంతుడు నువ్వే నా ఎదుట నీతిమంతుడు అన్నమాట బైబిల్లో ఉంది. ఇక్కడ చూస్తేనేమేముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. ఈ రెండిట్లలో ఏది రైట్? ఏమండి ఈ రెండిట్లలో ఏది రైట్? ఇప్పుడు రెండూ రైటే. రెండు ఎలా రైట్ అయితే? ఇక్కడ మనం అనుకున్నట్టుగా నీతిమంతుడు లేడు అని అంటే ఇది దేవుడు చెప్పిన మాట, లేకపోతే ఇంకెవరైనా అనుకున్న ఫీలింగా? ఇది మనం ఆలోచించాలండి. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు నీతిమంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక నీతిమంతుడిని చూపించాను. ఎవరిని? నోవాహుని. మరొక నీతిమంతుడిని చూపిస్తానండి. రోమపత్రిక 4:1 మరలా ఇక్కడికి వచ్చేద్దాం. రోమపత్రిక 4:1 మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారల. మొదటి వచనం నుంచి కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము అబ్రహాము క్రియల మూలముగా. మరలా ఆ పాయింట్ చూడండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఇక్కడ మరొకసారి కన్ఫ్యూజ్ అయ్యే మాట వచ్చేసింది మనకి. ఈ మాటను పట్టుకొని చాలామంది ఏమన్నారు తెలుసా? అసలు అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడయ్య అని అనుకుంటే అతనికి అతిశయ కారణమేమవుతుంది, కానీ అది దేవుని ఎదుట కలగదు అన్నమాట. అంటే ఇక్కడ కూడా ఈ మాట అపార్థం అయ్యే విధంగా ఉంది. చాలా జాగ్రత్తగా బైబిల్ని చదవాలి ప్రియమైన వారు. ఇక్కడ దేవుణ్ణి, ఇంతకుముందు చెప్పాను కదండి, నీతి అనగానే ఏం గుర్తుకురావాలి మీకు? దేవుణ్ణి నమ్మటమే నీతి. మరలా చెప్పండి, దేవుణ్ణి నమ్మటమే నీతి. మరలా చెప్పండి, నమ్మటమే నీతి. మరలా చెప్పండి, దేవుణ్ణి నమ్మటమే నీతి. వెరీ గుడ్. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మక ముందు కొన్ని క్రియలు చేశాడు, నమ్మిన తరువాత కొన్ని క్రియలు చేశాడు. కరెక్టా కదా? నమ్మక ముందు కొన్ని క్రియలు చేశాడు. మనం ఉదయం ప్రసంగంలో చెప్పుకున్నాం, ఉదయం ఒక పాఠంలో చెప్పుకున్నాము. అబ్రహాము ఒకప్పుడు తను విగ్రహారాధికుడు అన్న సంగతి, తన క్రియలు కొన్ని ఉన్నాయి అంతకుముందు. ఆ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహామా నేను చూపించు ఆ దేశములోనికి నువ్వు వచ్చేసేయి, నేను చూపించు దేశమునకు నువ్వు రా అని అన్నాడండి. ఇప్పుడు నమ్మాడా నమ్మలేదా? బాగా నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. ఇప్పుడు నమ్మాడు అని చెప్పడానికి ఏమైనా చేశాడా? మరలా దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా నేను నీ దేశమునొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ జనము నుండి నువ్వు వేరైపోయి ఎక్కడికి రావాలి? నేను చూపించే దేశమునకు నువ్వు రా అని అన్నాడు. నమ్మాడా ఫస్ట్? దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు అని ఫస్ట్ నమ్మాడండి. లోపల నమ్మిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నమ్మిన దానికోసం, ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం, ఆ నమ్మకాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా జరిగిస్తున్నాడు? దేవా నిన్ను నమ్మాను, నువ్వు పిలిచావు కదా నేను వస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. చెప్పాలి మీరు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడని నమ్మాడు. ఇతను కాకుండా ఇంకెవరన్నా ఉన్నారండి? అందుకోసమే ప్రియమైన వారలారా, ఎక్కడికి వెళుతున్నాను అన్న సంగతి అతనికి తెలియకపోయినా బయలుదేరాడంట. చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 11:1 8 చూడండి ప్రియమైన వారలారా, 8
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలవబడినప్పుడు దేనిని బట్టి అంటామా? విశ్వాసం. విశ్వాసం అంటే దేవుణ్ణి చూడనటువంటి దేవుణ్ణి, కంటికి కనబడని దేవుణ్ణి కూడా నమ్మాడు. రెండోది, నమ్మిన దానిని తన బ్రతుకులో విశ్వసించాడు, విశ్వసించిన దానిని తన క్రియలలో చూపిస్తున్నాడు. ఇప్పుడు అవును, మీరు నమ్మారు అమ్మా, మీరు నమ్మారు. ఏమన్నా దేవుడికి ఏమన్నా చేద్దామనుకుంటున్నారా? ఎందుకు చేయట్లేదండి? ప్రతి వారం కూడా వచ్చేసరికి ఒక కోడి గుడ్డు, తర్వాత పొట్లకాయ, ఆ తర్వాత గోంగూర చెట్లకున్న గోంగూర ఆకులు, ఇవన్నీ దేవుడికి ఇస్తున్నాం కదా అని అంటే అవి కాదు, ఇంకేమైనా చేస్తున్నావా? దేవుడికి విశ్వాసపూర్వకంగా నువ్వేమైనా చేస్తున్నావంటే, ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? ఆ పిలుపుకు లోబడి, ప్రభువా నాకు పెళ్ళైపోయింది, నాకు చక్కని భార్య ఉంది, మా నాన్న ఉన్నాడు, మా బంధువులు ఉన్నారు, ఇల్లు ఉంది, ఇక్కడ హ్యాపీగా జరుగుతుంది నాయన, నువ్వేమనుకోవద్దు ప్లీజ్, ఇంకెవరు నన్ను చూసుకోపో అని అన్నాడా? లేదు, నమ్మాడు. నమ్మిన దానికోసం ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళందరినీ ఎంతకాలం పట్టిందో అండి వాళ్ళందరినీ కన్వీన్స్ చేయటానికి. ఇప్పుడు బయలుదేరాలి, బయలుదేరాలంటే మామూలు ఒక్కడ బయలుదేరతాడా? ఒక్కడ బయలుదేరేది కాదు. తనకు ఆస్తిని, తన భార్యను, భార్య అందగత్తె, ఆ అందగత్తెను తీసుకొని బయటికి వెళ్ళిపోతే, జనం కానీ జనం మధ్యకి వెళ్ళిపోతే ఎవరేం చేస్తారో తెలియనటువంటి ఈ రోజులలో దేవుడు పిలిచాడన్న ఒకే ఒక కారణంతో ఆ పిలుపుకు లోబడి తన మనసులో ఆయన ఉన్నాడులే, నాకు ఏడికి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మాత్రం ఆయన నన్ను విడిచిపెట్టాడు అన్నటువంటి విశ్వాసంతో ఏం చేశాడు? ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను? అది ఎరుగక ఎరిగ, అది ఎరుగక ఎరిగమా, అది తెలియకుండానే అక్కడికి వెళ్ళాడంటండి. అదండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చేసరికనే కనబడని దానిని నమ్మటం మొదటిది, రెండవది నమ్మిన దానికోసం ఏమైనా చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా చేయట్లేదా? క్రియలలో కనబడుతూ ఉంది, క్రియలలో కనబడుతూ ఉంది. ఇంకొక మాట చెబుతాను మీకు, అబ్రహాము గారు ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పటి వరకు కూడా అంతకుముందు అబ్రహాము నీతిమంతుడని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. ఆయన్ని పిలుపుకు లోబడిన తర్వాత వచ్చాడు, ఇప్పుడు నమ్మాడు, నమ్మిన దానికోసం ఆ తన బ్రతుకులో విశ్వసించాడు, విశ్వసించిన దాన్ని నీతి అంటే ఆ నీతిని తన బ్రతుకులో జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా జరిగిస్తున్నాడు? ఆయన పిలుపుకు లోబడ్డాడు, వెంటనే మోటామూల్య సర్దుకున్నాడు, వెంటనే బయలుదేరాడు. ఎక్కడికి ప్రభా? నేను చూపిస్తాను అడుగును ఆయన అన్నాడు. ఇదిగో ఇదిగో పక్కన ఎక్కడ రా, అక్కడ కొద్ది రోజులకు మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి రా, ఇలా చూపిస్తూ ఉన్నప్పుడు బయలుదేరి ఆయన ఎక్కడికి వెళుతున్నాడు అన్న సంగతి తెలియకుండానే బయలుదేరుతున్నాడు అండి. ఇది నీతిని జరిగించటం అని అంటే, నమ్మిన దానిని తన బ్రతుకులలో, మన బ్రతుకులలో చూపించటం. ఇది తోమా ఉన్నాడండి, తోమా యేసు ప్రభు దగ్గర తినడా ఉన్నాడో, తిన్నాడో, పడుకున్నాడో, అంతా హ్యాపీగా ఆయన వల్ల అన్ని లబ్ధి పొందాడు. ఆయన కళ్ళార చూశాడు, చనిపోతాను అయినా నేను చనిపోతాను, నా రక్తం చిందబడాలి, అనేకుల పాపం కొరకు నా రక్తం అనేది క్రయధనంగా, అనేక పాపంలో ఉన్నటువంటి బిడ్డలను కడగాలి అంటే నా రక్తం క్రయధనంగా నేను అమ్మబడాలి అని చెబితే మూడో దినాన నేను లేస్తానన్న సంగతి వాళ్ళకి అనేక మార్లు చెప్పారు, కానీ ఎవరు విశ్వసించలేదండి. తోమా ఏమన్నాడు డైరెక్ట్గా? మిగిలిన వాళ్ళందరూ సాక్ష్యం చెబుతున్నారు, మేము చూసాము, ప్రభుత్వం మాట్లాడాము అని అంటే ఈయన ఏమన్నాడు? నేను ఆ వేలి, ఆ చేతికి ఉన్నటువంటి గాయాలలో, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు ఆల్రెడీ ఎలాంటి శరీరంతో వచ్చారు ప్రభు? అమ్మా ఏ శరీరంతో పునరుత్థానం అయ్యారు ప్రభు? క్షయమైందా అక్షయమైందా? నాశనం అయిపోయే శరీరంతో తిరిగి లేచాడా? నాశనం కానటువంటి శరీరంతో లేచాడా? ఇంకా నాశనం లేదు దానికి, మహిమా శరీరం అని అంటాం. ఆ మహిమా శరీరాన్ని ఆయన మహిమా శరీరంతోనే లేచారని ఎలా చెప్తాం అంటే, డోర్లన్నీ వేసే ఉన్నాయి వాళ్ళ మేడగదిలో, డోర్లు వేసి ఉన్నాయి, తలుపు బయటకు వచ్చి, పేతురు ఉన్నావా లోపల, భయపడొద్దు, నేనే ప్రభువుని, నేను లేచాను, తలుపు తీస్తావా తీవా, తీస్తావా తీవని కొట్టాడా? అందరూ డోర్లన్నీ మూసేసి లోపల భయంతో ఉండగానే వాళ్ళ మధ్యకు ప్రభువు వచ్చేసేసి అంటే లోపలికి వచ్చామన్నాడు, మీకు సమాధానం కలుగుగాక అని అన్నాడు. అంటే ఎలాంటి శరీరం అది? గోడలు దాన్ని ఆపలేవు, పైకప్పులు దాన్ని ఆపలేవు. అలాంటి మహిమా శరీరం కలిగినటువంటి ప్రభు అందరి మధ్య కనబడితే తోమా ఏమన్నాడు తెలుసా? ఆ ప్రభువు చేతికున్న గాయాలలో నేను వేలు పెడితేనే కానీ నేను మరలా నమ్మను. ఇతను నమ్మితేనే కానీ ప్రపంచానికి సువార్త రావాలి. ఇప్పుడు కనీసం ఆ 12 మంది నమ్మకపోతే ఇంక మనమేం నమ్ముతాం? ఆ 12 మంది నమ్మాలా వద్దా?
అసలు వాళ్ళనే నమ్ముకొనే ప్రభు సువార్తను మొదలుపెట్టారు. ఆయన ఒక్కడో సంఘానికి మూలరాయిగా, సంఘానికి పునాదిరాయిగా తన బ్రతుకును అర్పించి రక్తాన్ని చిందించి సంఘంలో మూలరాయిబడింది. మూలరాయిబడిన తర్వాత మరి ఫౌండేషన్ కట్టాలిగా. ఫౌండేషన్కి ఎవరు కావాలి ఇప్పుడు? ఈ 12 మంది కావాలి. ఈ 12 మందిలో ఒకడు అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా రావాలి? ఇప్పుడు వచ్చేది మహిమా శరీరమైనా దానికి రంధ్రం పెట్టుకొని రావాలి. ఇప్పుడు రావాలా అవుతా? లేకపోతే వీళ్ళు నమ్మి సావరు. నమ్ముతారా? నమ్మరు. కాబట్టి బల్లెపు పోటు అక్కడే కనపడుతుంది. ముళ్ళు కైరీటం పెట్టినటువంటి ఆ గాయాలు కనపడుతున్నాయి. ఉన్నాయి చేతిలో ఉన్నటువంటి శిలలో, అరికాళ్ళలో దిగినటువంటి ఈ మేకులు దిగినటువంటి చూసారా? ఈ రంధ్రాలతోనే మరలా వచ్చేసి నాయన పెట్టు, ఇప్పుడు డౌట్ తీరింది అని అన్నాడు. చూసారా? అంటే నమ్మినారు, వీళ్ళు నమ్మారు, కానీ నమ్మిన దాన్ని జీవితాల్లో కొనసాగించలేకపోయాడు. ఎవరు? తోమా గారు. కానీ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఎప్పుడైతే ఆయన దేవుడు పిలిచాడో ముందు నమ్మాడు, నమ్మిన దాన్ని విశ్వసించాడు, నా తండ్రి నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నేను బయలుదేరతానని అనుకున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు అన్న సంగతి తెలియకుండానే వెళ్ళాడండి. తెలియకుండా వెళ్ళిన తరువాత కొద్ది రోజుల తర్వాత ఆస్తులు వచ్చేసినాయి. మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భం. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ కరువు వచ్చింది. ఫస్ట్ అక్కడికి పోగానే ఏమొచ్చింది కరువు? అక్కడ ఆ దేశంలో ఏమొచ్చింది? మొట్టమొదట కరువు వచ్చేసింది. రమ్మన్నది ఎవరు? దేవుడు. ఏ దేశానికి? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి. దేవుడే రమ్మన్నాడా? రమ్మన్నాడు. దేవుడు రమ్మన్న తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందా రాలేదా? కరువు వచ్చేసినప్పుడు ఆయన ఏమనుకోవాలి? అప్పుడు ఏమనుకోవాలి అతను? కానీ విశ్వాసంలో మాత్రం సన్నగిల్లలేదు ప్రేమైన వాళ్ళ. నన్ను రమ్మన్నవాడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా రోజు, నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నన్ను రమ్మన్నటువంటి ఆ గొప్పవాడు, నేను నమ్మాను ఆయన్ని. అక్కడ కరువు వచ్చిన నిలబడ్డాడు, కరువు లేకపోయినా కూడా నిలబడ్డాడు. ఆ తర్వాత బోలెడంత ఆస్తి వచ్చేసింది. ఇప్పుడు ఆస్తిపరుడయ్యాడు. ఆస్తిపరుడు అయిన తర్వాత దేవుడు అడగగానే ఒకరోజు వచ్చి, అయినా నీకు బహుమానం గొప్పగా ఇస్తాను అని అంటే, ఎందుకు ప్రభు నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు బిడ్డలు లేరు, బిడ్డలు లేరు, నాకు అన్నీ ఇచ్చేసావు కానీ బిడ్డలు లేరు, బిడ్డలు లేరు అని అనగానే, ఇదిగో ముందుటి సంవత్సరానికి నీ కడుపున పండంటి కొడుకు పుడతాడు. ముసలమ్మ నవ్వుకుంది వెనక నుండి. ఎవరు? శారాయి నవ్వింది. ఎందుకమ్మ నవ్వుతున్నావు అని అంటే, నేను నవ్వలేదు అని అన్నది. అంతే చేస్తావులే, నాకు తెలియదా? ఓకే, నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి నీ ఒడిలోని దాసి వలన పుట్టినవాడు కానీ, నీ పని వాళ్ళలో ఉన్నవాడు కానీ ఎవడో నీకు వారసుడు కాడు. నీ గర్భాన పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుకున్నారండి. ఇస్సాకు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పెద్దవాడైనటువంటి ఇస్సాకుని మరలా దేవుడే అడిగాడు. 22వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా? ఏమని పిలుస్తున్నాడండి? అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభు అని అంటున్నాడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించు అని అన్నాడండి. మీ అందరికీ తెలిసిన సందర్భమ్మ. దేవుడు రాత్రి వచ్చాడు. కొడుకు ఎలా ఉన్నాడు? అప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. చక్కగా కొడుకు మంచిగా ఉన్నాడు. కొడుకు పుట్టాడు. దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి కొడుకు ఈ భూమి మీదకి రానే వచ్చేసాడు. బాగుంది, వెరీ గుడ్. దేవుడిని నమ్మాడా? నమ్మాడు. దేవుడు చెప్పిన ప్రకారం కొడుకుని ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు? ఆ దేవుడు ఏమంటున్నాడు? నీ కొడుకుని, నీకు ఒక్కగానున్న ఒక్క కొడుకుని నాకు దహన బలిగా. దహన బలి ఏంటంటమ్మా? దహన బలి అంటే ఏం చేస్తారు? దహన బలి అంటే ముందు కుతిక కోయాలి. అర్థమైందా? కుతిక కోసి ఆ రక్తం అంతా ఒలికించాలి. దహన బలి మీరు లేవి కాండాలలో ఉంటుంటుంది ఆ దహన బలులు. దహన బలు ఎలా అర్పించాలంటే, కోసి ఆ రక్తం అంతా ఒలికించి పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ కట్టెల మీద పెట్టి ఆ తర్వాత కాల్చి దేవుడికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరిని ఏమంటున్నాడు? అబ్రహామును అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? పశువునైతే ఎన్నైనా ఇస్తాడు ఇతను, కానీ కొడుకుని ఏమంటున్నాడు బలి? ఈ సిచ్యువేషన్లో మీరున్నారనుకోండి, మీకే ఒక కొడుకునిచ్చి ఆ కొడుకుని పెద్ద తుంబలం ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదగా తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు అనుకోండి, మీరేమంటారు? దేవుడు లేదు, గీవుడు లేదు, తూచ్, అసలు దేవుడికి నేనెందుకు ఇస్తాను?
అసలు దేవుడు అనేవాడు ఉంటే ఎలాంటి బలి అడుగుతాడా? ఇది ఖచ్చితంగా వచ్చింది, ఇన్ని రోజులు దేవుడు అని భ్రమపడ్డా కానీ ఇది మాత్రం దేవుని కార్యం కాదు అని అనుకుంటామండి. ఇప్పుడు రాత్రికి సమయంలో వచ్చాడు, తెల్లారిన తర్వాత ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ముందు ఎవరికి చెప్పాలా? ఒకవేళ భార్యకి చెబితే భార్య ఆడడ్డు పడుతుందో. రాత్రి ఈ సంగతి విన్న తర్వాత రాత్రి అంతా ఆలోచించాడండి. తెల్లవారి అంతవరకు అసలు ఆ వృద్ధాప్యంలో ఏంటండి ఇతనికి పరీక్ష? తెల్లవారితే కొడుకు చచ్చిపోతాడని తెలిసిన తర్వాత ఏ తండ్రి అండి మెలకుగా మంచిగా పడుకునేది సంతోషంగా? తెల్లవారితే కొడుకు శవమైపోతాడు, తెల్లవారితే కొడుకును అలా శ్మశానంలో విసిరేసి రావాలి, కాకులకు గద్దలకు పక్షులకు ఆహారంగా విసిరేసి రావాలని తెలిసిన ఏ కన్న తండ్రి అయినా సరే ఎవరైనా సంతోషంగా ఉంటారా? ముసలి ప్రాణం. రాత్రి సమయంలో దేవుడు చెప్పగానే తెల్లవారి అంతవరకు లోపల బాధపడ్డాడు. తెల్లవారిన తర్వాత భార్యకు కూడా చెప్పలేదు, ఇద్దరు పని వాళ్ళని పెట్టుకున్నాడు. 2 రోజులు ప్రయాణం అయిపోయారు. అప్పటికి ఎన్ని రోజులు గడిచింది? 3 రోజులు గడిచిందండి. అప్పటికి 3వ తెల్లవారేసరికి 3వ చేరారు అక్కడికి. అక్కడికి చేరిన తర్వాత ప్రియమైన వారులారా, మీరు బాగా గమనించాలి, ఈ 3 రోజులలోనే ఇస్సాకు తినాలా వద్దా చెప్పండి? వీళ్ళు ఏమన్నా ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చేసారు, గాడిదలను కట్టుకున్నారు, పని వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి తినటానికి తిండి మొత్తం కూడా సర్దుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు నీళ్లు తాగాలి. చిన్నపిల్లోడండి, వాడికి అవసరమైన ప్రతి అవసరాన్ని ఇప్పుడు ఎవరు తీర్చాలి? ఇప్పుడు ఆకలి అవుతుంది కొడుక్కి, ఎవరు అన్నం పెట్టాలా? అబ్రహాము పెట్టాలి. ఆకలితో ఉంది, ఇదిగో బట్టలు స్నానం చేయించాలి, బట్టలు తొడగాలి. 3 రోజుల తర్వాత ఈ 3 దేవుడు ఎంత టైం ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైన, ఎంత టైం ఇచ్చాడు? ఈ సమయాలలో 3 రోజుల సమయంలోని గనక కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయి నాకు ఏదైనా సరే క్రియ చేయటంలో వెనకాడా, ఇతను నాకు అవసరం లేదు అంటే, అలాంటి సందర్భాలలో కూడా 3 రోజులు ప్రయాణం అయినా కూడా ఒక్కటి మాత్రం ఇతను మనసులో అనుకున్నాడండి, దేవుడు అడిగిన తర్వాత దేవుడికి మాత్రం వెనక తీయకూడదు, దేవుడికి ఇవ్వాల్సిందే. ఒకవేళ దేవుడికి ఇస్తే నేను ఎక్కడి నుండో బయలుదేరిన తర్వాత ఇక్కడికి రప్పించిన నా దేవుడు, వృద్ధాప్యంలోనే నా గర్భాన్ని పండించిన నా దేవుడు, ఇప్పుడు ఈ కుమారుని గనక నేను తెగ నరికితే మరలా ఇదే కొడుకును లేపగలుగుతాడు, ఇంకొక కొడుకు నీయటం కాదు. మనకుంటుందండి అంత విశ్వాసం, నిజంగా చెప్పండి. అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? నమ్మటమే కాదు, ఆ నమ్మిన దానిని ఏం చేస్తున్నాడు? తన బ్రతుకులలో చూపిస్తున్నాడు. దేవుని విశ్వాసాన్ని వెల్లడి పరిచే ఈ క్రియలు అతని నీతిమంతుడిగా చేర్చబడ్డాయండి. మరలా విశ్వాసాన్ని వెల్లడిపరచడం కోసం, విశ్వాసాన్ని తెలియజేయటం కోసం ఆయన చేస్తున్న క్రియలు, మొదటిది దేశాన్ని విడిచాడు, బంధువులను విడిచాడు, తన కుటుంబాన్ని విడిచాడు, తన వారందరిని విడిచాడు, ఆ తర్వాత ఒక దేశానికి వచ్చాడు, తన కష్టాల్లోనూ కన్యల్లోనూ దేవుణ్ణి అంటిపెట్టుకున్నాడు, ఆస్తి వచ్చినా ఆయన ఉంచుకున్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు, ఆస్తి లేకపోయినా అక్కడ కరువు వచ్చినా ఆయన అందే విశ్వాసం ఉంచాడు, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తూ ఉన్నాడు, వృద్ధాప్యంలోనే ఆయన ప్రమాణం చేసిన విధంగా కొడుకునిచ్చాడు, ఆ కొడుకుని ఇప్పుడు బలి ఇవ్వమంటున్నాడు, బలి ఇవ్వటానికి కూడా వెనకాడటం లేదు. ఇప్పుడు ఈ క్రియలు ఉన్నాయి చూసారా, విశ్వాసాన్ని వెల్లడిపరిచే ఈ క్రియలు. ఆ క్రియలు అబ్రహామును ఏం చేసినాయి? నీతిమంతుడుగా మార్చేసినాయి. దేన్ని మార్చేసినాయి? యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియమైన, 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అని ఉందండి. అర్పించాడా అర్పించలేదా? అసలు అర్పించాడా అర్పించలేదు, కానీ మనసులో ఆల్రెడీ సిద్ధమైపోయాడండి, మనసులో ఆల్రెడీ సిద్ధమైపోయాడు, బలికి తెగ నరకడానికి సిద్ధమైపోయాడు. లాస్ట్ సెకండ్లోని దేవదూత గనక ఆగు అని అనకపోతే ఎమ్మటిని ఏమైపోద్ది? మెడకాయ ఉంటుంది, మెడకాయ మీద తలకాయ ఉండదు. అర్థమైందా? అంటే తను నమ్మాడు, తను విశ్వసించాడు, విశ్వసించిన దానికోసం తన క్రియలలో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నిజంగానే మనస్ఫూర్తిగా అర్పించేశాడు. అర్పించినప్పుడు దేన్ని బట్టి క్రియ, దేన్ని బట్టి అంటమ్మా? అతడు చేసినటువంటి ఆ క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?
విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము అని అన్నారండి. అంటే అబ్రహాము నీతిమంతుడని ఎప్పుడు తీర్చబడ్డాడమ్మా? అంతకుముందు పాపములో ఉన్నప్పుడు తీర్చబడ్డాడా? ఇప్పుడు పాపాన్ని విడిచి దేవుణ్ణి నమ్మి దేవునిలోనికి వచ్చి ఆ నమ్మిన దానిని విశ్వసించి విశ్వసించిన దానిని తన క్రియలలో కనపరుస్తూ ఉన్నప్పుడు నీతిమంతుడిగా దేవుడు తీర్చాడా? అంటే పాపానికి నీతిమంతత్వానికి సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? మొదటిది పాపం వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలి. రెండోది దేవుణ్ణి నమ్మాలి. మొదటిది దేవుణ్ణి నమ్మాలి. తర్వాత పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ తరువాత నమ్మిన దాన్ని హృదయంలో విశ్వసించి ఆ విశ్వసించిన దాని కొరకు ఆ విశ్వాసాన్ని మన క్రియలలోని ఎవరైతే దాన్ని వెల్లడిపరుస్తారో దానిని నీతిని జరిగించటం అని అంటాం. ఏమంటాం? నీతిని జరిగించటం. జరిగిస్తే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడుగా తీర్చబడును. ఇప్పుడు మరలా వచ్చేద్దాం చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయంలోని ఇప్పుడు ఏమంటున్నాడు? నాలుగో అధ్యాయము 1వ వచనం నుంచమ్మా. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకు ఏమి దొరికినని అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. అతని క్రియల మూలంగా అతను నీతిమంతుడుగా తీర్చబడలేదు. అతను స్వనీతి అంటే దేవుని నమ్మకం కోసం చేసిన క్రియలు కాదు, తన బ్రతుకులో దేవుని నమ్మకం ఉందో తన సొంత క్రియల వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. తన సొంత క్రియలు, ఇప్పుడు మనం ఉన్నామండి, అన్నం పెట్టడం మంచిదా కాదా? అన్నదానం చేయడం మంచిదా కాదా? రక్తదానం చేయడం మంచిదా కాదా? డబ్బులు దానం చేయడం మంచిదా కాదా? ఇళ్ల దానం చేయడం మంచిదా కాదా? వీటి వల్ల అందరూ నిన్ను మంచోడు అంటారేమో, కానీ ఈ క్రియల వలన దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చాలి అని అనుకోవటం లేదు. ఆయనను నమ్మినందుకు అలా నీవు మంచి కాదు అని అంటలే నేను. ఆయన నమ్మకుండా నువ్వేం చేసినా వేస్టే కదా. ఆయన నమ్మి నువ్వు చెయ్యి. ఆయన నమ్మి నా తండ్రి అనేక మంది పేదలకు సహాయం చేయమన్నాడు, ఆయనను బట్టి నేను చేస్తున్నాను. అది నీ విశ్వాసాన్ని వెల్లడిపరిచే క్రియ అవుతుంది. ఆయన నమ్మకుండా నువ్వు లోకంలోని అర్థమవుతుంది, లోకంలో నువ్వు బ్రతుక్కుంటూ దేవుడికి మాత్రం సహాయం చేసి అప్పుడప్పుడు ఒక ఫ్యాను, అప్పుడప్పుడు ఒక ఏసీ, అప్పుడప్పుడు ఒక కానుక, అప్పుడప్పుడు కొన్ని మీటింగులకు అవసరమైన డబ్బులు ఇస్తే దానివల్ల ఒరిగేది ఏమి లేదమ్మా, నీకు పుణ్యమేమి రాదు. ఆ క్రియలు వేస్ట్. ముందు నమ్ము. నమ్మిన తర్వాత పాపాన్ని పక్కన పెట్టు. పాపాన్ని పక్కన పెట్టకుండా నువ్వు ఇస్తే తీసుకోవడానికి దేవుడేమి చిన్నవాడు ఏం కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయనకేం తక్కువ అండి? నువ్వు పెడితే తినే రకమా? నువ్వు పెడితే నువ్వు మీ అమ్మ నాన్న నీ మీద ఆధారపడతారేమో, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన మీద ఆధారపడాల్సిందే, కానీ ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేనే లేదు ప్రియమైన వారులారు. ఇప్పుడు అబ్రహాం గురించి ఇక్కడ ఏం చెబుతున్నారో తెలుసా? ఇది చాలామంది ఏమనుకున్నారో తెలుసా? తన సొంత క్రియలను బట్టి నీతిమంతుడుగా తీర్చబడతాడా దేవుడు? లేదు, నమ్మిన దానిని తన బ్రతుకులు చూపిస్తే అప్పుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. నెక్స్ట్ కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎప్పుడు నీతిమంతుడుగా తీర్చాడు దేవుడు? నమ్మినంత మాత్రం తీరుస్తున్నాడా? నమ్మడానికి అందరు నమ్మినోళ్ళే. అందరూ నమ్మటానికి కయ్యూని నమ్మలేదా? ఫస్ట్ కయ్యూనికి దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, కానీ వాడి బ్రతుకులో క్రియలు ఎలా ఉన్నాయి? దుష్టుడి క్రియలు ఉన్నాయి. హేబేలు ఉన్నాడు, హేబేలు నమ్మాడా? నమ్మేసేసాడు. ఇద్దరు అర్పణ తెచ్చారండి. ఇద్దరులలో అర్పణ తెచ్చినప్పుడు ఒకడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, మరొకడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎవరు నీతిమంతుడు? హేబేలు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అన్నమాట ఉంటుంది బైబిల్లో. అంటే హేబేలు ఎలాంటివాడు? నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అయ్యాడు? దేవుడి కోసం ఏదో ఇవ్వాలి, మనస్ఫూర్తిగా నమ్మాడు. నమ్మిన తనకిచ్చినటువంటి వాటిలోని దేవునికి తన బుద్ధి మంచిది, తన క్రియలు మంచివి కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు కయ్యూని క్రియలు చెడ్డ క్రియలు కాబట్టి అతని క్రియలు దేవుడికి నచ్చలేదు. అతని అర్పణను అంగీకరించలేదు దేవుడు చెప్పాడు. ఎందుకురా మొహం చిన్నబుచ్చుకున్నావు?
ఏందిరా ముఖం ఎలా మార్చేసావు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట్ పొంచి ఉంటుంది అని అన్నాడు. దేవుణ్ణి డోంట్ కేర్ అని అనుకున్నాడు, వీడిని వీడే పాపంలో పడేసుకున్నాడు. దేవుని ఎదుట అనీతి మంతుడిగా మిగిలిపోయాడండి వాడు. అర్థమవుతుంది ఇప్పుడు? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అతని క్రియల మూలముగా గుర్తుంచుకోవాలి. పనిచేయువాడు జీతమును, పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు పనిచేయక. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఈ పాయింట్ని పట్టుకొని మనోళ్ళు చాలామంది ఏమన్నారంటే, భక్తిహీనుని కూడా నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచును? ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు అని అన్నదండి. క్రియలు లేకుండా కూడా నీతిమంతుడుగా తీరుస్తాడా? ఏమండి వండరగలేదు ఇక్కడ. భక్తిహీనుని కూడా నీతిమంతునిగా మార్చే ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, క్రియలు లేకుండా కూడా చేస్తాడా? ఎస్, చేస్తాడండి. ఒక నీతిమంతుడు బైబిల్లో ఉన్నాడు, క్రియలు లేకుండానే నీతిమంతుడుగా దేవుని వలన తీర్చబడినటువంటి ఒక గొప్పవాడు బైబిల్లో ఉన్నాడండి. అతని గురించి చదివినప్పుడు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాను నేను. ఎవరైనా ఉన్నారా? క్రియలు లేకుండా. మీకు ఇంకొకటి, ఇక్కడ ఈ సస్పెన్స్ చెప్పే ముందు మరొక వ్యక్తి గురించి వద్దాం. రాహాబు ఉంది. రాహాబు ఆమె ఎలాంటిదమ్మా? వేశ్య. మనోళ్ళు ఏమంటున్నారంటే, ఆమె వేశ్యే ఆయన నీతిమంతురాలుగా తీర్చబడిందంట. వేశ్యే నీతిమంతురాలుగా తీర్చబడిందంట. వేశ్య వృత్తిలో ఉన్నప్పుడు ఎవరైనా నీతిమంతురాలుగా తీరుస్తాడా? బాగా, ఆమె వేశ్యగా ఉన్నప్పుడు నీతిమంతురాలా? ఆ వేశ్య పనిని జీవితాంతం కొనసాగించిందా మానేసిందా? ఏమన్నా ఎలా మానేసింది? ఆమె బ్రతుకులో నమ్మి ఏమైనా దేవుని నమ్మి ఏమైనా క్రియలు చేసిందా? ఆమెను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతురాలు అని అన్నాడండి. ఎందుకురా మీరు ఇలా చూస్తున్నారు? ఆమె వేశ్యైనా కూడా దేవుడు నీతిమంతురాలుగా ఆమెను తీర్చాడు, మేం చేసే పాపం ఎందుకురా మీరు చూస్తున్నారు అని అంటున్నారండి. అంటే ఒక వ్యక్తి పాపము చేస్తే పాపములో ఉన్నా కూడా అతనిని నీతిమంతుడుగా దేవుడు తీరుస్తాడా? ఇప్పుడు ఈ రాహాబు అనే ఆమె వేశ్య వృత్తి కలిగి ఉన్నప్పుడు నీతిమంతురాలా? వేశ్య వృత్తిని మానేసి దేవుణ్ణి విశ్వసించి భయభక్తులు కలిగి తన బ్రతుకులో ప్రాణాలకు తెగించామన్న క్రియలు చేసిందా? ఇప్పుడు బాగా ఆలోచించాలండి. అర్థమవుతుందా? ఎక్కడుందేమా? ఎరికో పట్టణస్థురాలు, ఒక అన్యురాలు, ఇజ్రాయేలీల సంతతి కాదేమా? ఎరికో పట్టణంలో వేశ్య వృత్తి కలిగినది. గోడ మీద ఇల్లు అసలు ఆమెది. అక్కడ ప్రతి పట్టణానికి కూడా ఒక గోడ ఉంటుందండి, ప్రాకారము అని అంటాం. ప్రాకారము, ప్రతి సిటీకి ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంలో ప్రాకారాన్ని ఆనుకొని ఏమి ఇల్లు ఉంది. ఆ ఊరిలో ఏమి చేసే వృత్తి ఏంటో తెలుసా? వేశ్య వృత్తి. తను తాను అమ్ముకుంటూ ఉంది. ఇక్కడ యెహోషువ, అప్పటికి మోషే గారు మరణించారు, మోషే గారితో పాటుగా దేవుణ్ణి ధిక్కరించిన ప్రతి ఒక్కడిని దేవుడు అక్కడే అరణ్యంలోనే రాలి చేశాడు. ఏ ఒక్కడో కూడా ఈ దేశంలోనికి రావటానికి వీల్లేదు. నన్ను నమ్మినోడే రావాలి తప్ప నమ్మనోడు అవసరం లేదు. నన్ను నమ్మనోడు ఎవడే? మీరెందుకే వచ్చేది? మీ వల్ల నాకు ఒరిగేది ఏముందో చెప్పండి అని అనుకున్నాడు. ప్రతి ఒక్కడిని అక్కడ చంపేసేసాడు. ఇప్పుడు ఒక యోర్దాను నది అనేది ఒక నది ఉంది. ఈ నది దాటిన తరువాత ఉండే దేశమే కనాను దేశం. ఈ విశాలమైనటువంటి దేశం, ఆ దేశంలోని ఒక సిటీ ఎరికో. ఏంటిది ఎరికో? మనం చెప్పాం కదా జక్కయ్య గారిది కూడా ఇదే సిటీ. ఆ సిటీలో ఎంతమంది పెద్దోళ్ళు వస్తున్నారో చూడండి, ఎంతమంది దేవుణ్ణి మెప్పించిన వాళ్ళు వస్తున్నారో చూడండి. ఇప్పుడు ఇదే సిటీలోని వేగు చూసువారు ఎంక్వైరీ కోసం ఇద్దరు బయలుదేరారండి. ఏమండి మీరు, ఒక డౌటు, దేవుడు ఎంక్వైరీ లేకుండా వేసేయలేడా ఆ పట్టణాన్ని? దేవుడు ముందే ఎంక్వైరీ చేపించి వాళ్ళు బలవంతుల బలహీనులు అనేది ఎంక్వైరీ చేపించా? నో. దేవుడు తలుసుకుంటే ఎంత బలవంతుడినైనా సరే ఎంక్వైరీ లేకుండా దావీదును నిలబెట్టాడు. చిన్న రాయి ఎంత ఉన్నాడో ఎలా చూసి కనుక్కున్నాడంట. ఎవడాడు? గొలియాతు. గొలియాతును ఎంక్వైరీ చేసి కొట్టలే, సరాసరి 40 రోజులు ఛాలెంజ్ చేసి తొడగొట్టిపోయాడు.
నలభై రోజులు తొడగొట్టుకున్నాడు, కమిలిందో కందిందో వాడికి. 40 రోజులు దిగాడండి మనగాడు. ఎవరో దేవుడు పక్షాన దేవుని విశ్వసించి ప్రాణాలకు తెగించి దేవునికి విజయాన్ని అందించడానికి వచ్చినటువంటి గొప్పవాడు ఇతను. ఒకే రాయి తీసుకున్నాడు, 5 రాళ్ళు లోపలేసుకున్నాడు. 5 రాళ్లతో కూడా పని లేకుండా, నేనున్నాను కదా నాన్న, కొట్టు కొట్టు, నువ్వు ఎక్కడ కొట్టాలో నేను కొట్టిస్తాను. వాడు ఎంత వెర్రవీగాడు, నీకు కత్తి కూడా అవసరం లేదు. వాడి కత్తి వాడే మోసుకొచ్చుకుంటున్నాడు, వాడి తల నీ చేతులతో నరికించుకోవడం కోసం. గిరగిరా గిరగిరా తిప్పి కొట్టాడండి. తిప్పి కొడితే ఎలా అయిపోయాడు? ఆ డైలాగులు అన్నీ పోయినాయి. ఈయన్ని చూసి వాళ్ళందరూ వెర్రవీగారు. ఎవరిని చూసి? 6 మూరల జానడు హైట్ ఉన్నాడిని చూసి. అర్థమవుతుందా? 6 మూరల జానలు ఉన్నాడిని చూసి. ఇప్పుడు దావీదు ఎలా చేశాడు? విశ్వాసం అనేది అలా ఉండాలి ప్రియమైన వారలారు. ఇప్పుడు ఎంక్వైరీ అనేది అవసరం ఆ సిటీకి. ఎంక్వైరీ అనేది దేవుడికి అవసరం లేదండి. కానీ దేవుని బ్రతుకులు, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి, దేవుడు అంటే గజగజలాడిపోయే ఒక వ్యక్తి ఆ పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో ఉన్న ఆమెను ఎలాంటి వారైనా, ఇజ్రాయేలీలు కారా, ధర్మశాస్త్రం ఉందా లేదా, దేవుడు అంటే భయపడే ప్రతి వ్యక్తి దేవుడికి అవసరం. దేవుడు అంటే నమ్మి దేవుడి కోసం బ్రతికే ప్రతి వ్యక్తి దేవుడికి అవసరం అనుకున్నాడు. ఎంక్వైరీకి పంపించాడండి. ఎంక్వైరీకి ఇద్దరికి వెళ్ళారు. ఇద్దరికి వెళ్ళిన తర్వాత ఆ సిటీలోకి దిగారు. ఆ గోడ ప్రక్కన ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి వెళ్ళారండి. ఆ ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే బాగా గమనించాలి. ఒక వ్యక్తి నన్ను అడిగాడండి ప్రశ్న, ఏమండి దేవుని బిడ్డలు వీళ్ళు, ఆమె వేశ్యావృత్తి కలిగింది, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకి వేశ్యతో ఏం సంబంధం అండి అని అన్నారు. వేశ్యతో ఏం సంబంధం కాదు, అవును అక్కడ సంబంధం ఉండే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆమె ఇప్పటి వరకు వేశ్య, రేపటి నుండి ఈమె వేశ్య కాదు. ఈ యుద్ధం తర్వాత ఈమె బ్రతుకు మార్చబోతుంది. ఇప్పుడు ఈమె గర్భంలో నుండి యేసు ప్రభువును రప్పించాలని దేవుడు డిసైడ్ అయ్యాడండి. మీకు తెలుసా, రాహాబు అనే వేశ్య గర్భంలో నుండి యేసు ప్రభుని భూమి మీదకు తీసుకురావాలని దేవుడు ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాడు. ఏమా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, కానీ తెలియకుండానే ఏమో పాపంలో దిగిపోయింది. పాపంలో దిగిపోయినటువంటి ఏమో బ్రతుకులో ఇప్పటి వరకు దేవుడు అంటే చెప్పిన వారు లేరండి. ఆ ఊరిలోనికి ఎంక్వైరీకి పోయారు. చూడండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మొదటి వచనం చూద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగులో వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను. ఈ ఎరికో సిటీ అక్కడ ప్రపంచంలోని ఆ దేశాలలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లోని ఈ పట్టణం అనేది వ్యాపారానికి చాలా ప్రధానమైనటువంటి పట్టణం. ఇది పాపంతో నిండిపోయినటువంటి పట్టణం. ఇది ఆ పట్టణంలోనికి వెళ్ళండి, ముఖ్యంగా ఎరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపిన వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. బాగా గమనించాలండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళు? సరాసరి వెళ్ళటం వీరికి తెలియకుండానే ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి సరాసరి వెళ్ళారు. ఆమె ఏమనుకుంటుంది? బాగా గమనించాలి. ఆమె ఏమనుకుంటుంది? ఓహో ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, ఈరోజు వ్యాపారం ఎక్కువ జరిగిద్దేమో, నేను ఎక్కువ సంపాదిస్తాను అనుకున్నారు. వాళ్ళు వెళ్ళటమే సరాసరి ఒక మాట చెప్పారండి, మేము ఇజ్రాయేలీలము, జీవము గల దేవుని యెహోవా దేవుని భక్తులము, ఈ దేశంతో పనిండి వచ్చాము అని అన్నారు. ఒక్క మాట చెప్పటం గజగజ గజగజలాడిపోయిందండి. ఒక వేశ్య, ఏమండి వేశ్య అంటే భయం ఉంటుందా అండి? అసలు కామన్గా వ్యభిచారం చేసే వాళ్ళకి భయం ఉంటుందా? ఏం భయం ఉండదు. భర్తకు తెలిసిద్దా అన్నా భయం ఉండదు, మామకు తెలిసిద్దా అన్నా భయం ఉండదు. అసలు సిగ్గు అనేది విడిచిపెడుతూ ఉంటారు. ఎంతమంది వచ్చేసి చెప్పుతో కొట్టినా కూడా వాళ్ళ బ్రతుకులలో మార్పు రాదు ప్రియమైన. రావాలండి. ఇదిగో ఏమే మనకు సాక్ష్యం, ఏమే మా బ్రతుకును మార్చుకుందండి. ఏమో మార్చుకుంది. ఎప్పుడైతే మేము ఇజ్రాయేలీలము దేవుని యెహోవా భక్తులము అనే ఈ మాట చెప్పారో, చెప్పిన వెంటనే గజగజలాడిపోయిందండి. ఈ సంగతి ఎంక్వైరీకి వచ్చారన్న సంగతి ఆ ఏరియాలో ఉన్న రాజుకు తెలిసింది. ఎరికో పట్టణంలో కనాను దేశపు రాజుకు తెలిసింది. ఎవరో ఇజ్రాయేలీలంట ఎంక్వైరీ కోసం వచ్చారంట. సరాసరి ఎక్కడ దిగారు ఇప్పుడు? ఇది ఎక్కడికి దిగారు? రాహాబు అనే ఇంటికి దిగారంట. సైనికుల నుంచి పంపించేశాడండి.
సైనికుల నుంచి పంపించేశాడు. ప్రియమైన వారాల, ఈ సంగతి తెలిసిన తర్వాత సైనికులు ఇంటి దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఏమై ఈ మాట చెప్పగానే ఏమేం చేయాలండి, ఏమేం చేయాలి? కామన్గా ఏమో కనుక భయం లేకపోతే ఎవడైతే నాకెందుకే, దేవుడంటే నాకేం, దేవుడు మనుషులైతే నాకే, ఇంకొకలైతే నాకే, అయినా సరే నేనేదో పాపంలో నేనేదో బ్రతుకుతూ ఉన్నాను, నాకు దేవుడు అంటే భయం లేదు అని అనుకోవాలండి. కానీ ఏమో మాత్రం భయపడి ఏమేం చేసిందో చూడండి, ఏమేం చేసిందో. 7వ వచనం 8వ వచనం చూద్దాం ప్రియమైన, 8వ వచనం. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకు ఎక్కి, అంటే ఎక్కడ దాచిపెట్టింది ఏమే వాళ్ళని, మిద్దెలో దాచిపెట్టిందండి, మిద్దెలో దాచిపెట్టింది, మిద్దె మీదకు ఎక్కి వారితో ఇట్లా నేను వాళ్ళతో ఒక మాట అంటుందండి. ఏమంటుందో తెలుసా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ భయము చెడుననియు నేనెరుగుదును. ఏమండి, ఏమన్నా దేవుడి శక్తిని ఏమన్నా చూసిందా, దేవుడు మాటలు ఏమన్నా విన్నదా? ఏమీ వినలేదు, కానీ ఎవరో చెబితే విన్నదండి, ఎవరో చెబితే విన్నది, ఎవరో చెబితే విన్నది. తన బ్రతుకులో మాత్రం గజగజలాడుతుంది. ఆ మాట చూడండి ఇంకేమంటుందో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితురో, ఆ సంగతి మేము వింటిమి. వింటిమి, వింటిమి అంటుందా చూసిమా అంటుందా? విన్నదండి. మనం కూడా వినే విశ్వసించామమ్మా లేక చూసి విశ్వసించామా? మనం విని విశ్వసిస్తున్నామండి. ఇదిగో మనలాంటి దైవ లక్షణం, మంచి విశ్వాసం కలిగినటువంటిదేనండి ఈ అమ్మ కూడా. ఏమంటారు, మేము వింటిమి. ఎర్ర సముద్రం ఏంటండి, అంత పెద్ద సముద్రాన్ని మీ దేవుడు పాయలుగా విడగొట్టాడంట, మీరందరూ ఆ చక్కగా నడిచొచ్చారంట, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజుల కొమ్ములు విరిచాడంట మీ దేవుడు. ఈ సంగతి మేము వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఏమండి, ఇజ్రాయేలీలు నడిచొచ్చారా లేకపోతే ఈ అమ్మ రాహాబు నడిచొచ్చిందా ఎర్ర సముద్రంలో నుంచి? ఎవరు నడిచొచ్చారు? ఇజ్రాయేలీలు నడిచొచ్చారు. ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉండాలి, భయం ఎవరికి ఉండాలి ఎక్కువ? ఏమా, ఎవరికి ఎక్కువ ఉండాలి? రాహేలు ఎవరికి, రాహాబు గారికి ఉండాలా లేకపోతే ఇజ్రాయేలీలకు ఉండాలా? ఇజ్రాయేలీలకు ఉండాలండి. కానీ ఇజ్రాయేలీలు ఏం చేశారు ఒక్కసారి చూడండి, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఈ చెయ్యి ఇలా పెట్టండి. 78వ కీర్తన 16 ముందు చూద్దాం. బండలో నుంచి ఆయన నీటి కాలువలను రప్పించను, నదుల వలె నీళ్లను ప్రవహింపజేసెను, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనో పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అంటున్నారంటమ్మా. దున్నపోతులు తిన్నాడు తింటున్నారు రోజు. ఏమండి, మామూలుగా తింటున్నారా? పిట్ట మాంసం. వీళ్ళకి మంచి మంచి మాంసాలు, చెప్పులు అరగటం లేదు, బట్టలు మాయటం లేదు, పురుగులు కొట్టడం లేదు, అలసిపోవటం లేదు. తిన్నదన్నా కనీసం అరగాలంటే కొద్దిగా నడవాలకమ్మా. మరీ తిన్న దగ్గర కూర్చుంటే పొట్ట అంతా కూడా ఏమైపోద్ది? కనీసం తిన్నది అరగాలంటే కొద్దిగా నడవాలి. నడవటానికి కూడా ఓపిక లేక వీళ్ళు ఎలా ఆశ కొలది ఆహారం అడుగుతున్నారంట బయటకు వచ్చేసి. దేవుడు ఏమంటున్నారు, అసలు మనం చూస్తే 600,000 మంది ఏమో కాలినడకలు నడిచే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 100,000 మంది ఉన్నారు. సంఘంలో చూస్తే 100 మందికి భోజనం పెట్టాలంటేనే తమ్ముళ్ళకి ఒక 6-7 కేజీల చికెన్ పడుతుంది, కొద్ది కొద్ది 2-2 ముక్కలు అయితేనే. ఇప్పుడు 600,000 మంది అంటే మామూలుగా తినేటోడు ఒకటి 2-3 కేజీలు తినేటట్టు కొన్నాడు. ఇన్ని టన్నుల మాంసం ఎలా తెస్తారు, అసలు ఇంత శక్తి దేవునికి ఉందంటవా అని అంటున్నారండి వీళ్ళు. వీళ్ళు ఇలాంటి దరిద్రులు కావాలా దేవుడికి? చూసారా, ఎక్కడో విన్నదంటండి ఆమె. విన్నటువంటి ఆమె ఎంత భయపడుతుంది, చూసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలా భయపడుతున్నారు. వీళ్ళేమో పాపం ఇంకా చేస్తూనే ఉన్నారు, ఆమె మాత్రం విని భయపడుతుంది. భయపడుతుంది అంటే నిజంగా దేవుడి గురించి చెబితే ఆమె మారిద్దా మారదా?
మారిద్దా మారదమ్మా? మారిది అంటే ఆమె కావాలా, ఆమె వద్దా దేవుడికి చెప్పండి. మీ గురించి అడిగితే మీరు బాగానే చెప్తారు, ఆమె గురించి మీకు వద్దా? ఆమె కూడా కావాలి ప్రియమైన వారల. ప్రాణాలకు తెగించి సైనికులు వచ్చి ఎవరో ఎంక్వైరీకి వచ్చారంట మీ ఇంటికి, వేగుల వారిని మీ ఇంట్లో దాచిపెట్టారంట. ఏమి ఎక్కడన్నా పెట్టావా అని అంటే లోపల దాచిపెట్టి ఒక మాట ఏమన్నదో తెలుసామా? అయ్యా వచ్చిన మాట అయితే నిజమే, చాలా తెలివిగా చెబుతుందండి, వచ్చిన మాట అయితే నిజమే, ఇప్పుడే వెళ్ళిపోయారయ్యా. అదిగో ఆ గవిని గేట్ వేస్తున్నారు కదా, ఆ గేట్ వేస్తున్నారు, ఇప్పుడు జస్ట్ గేట్ తట్టు ఉంటారు, మీరు కనుక త్వరగా వెళితే వాళ్ళని పట్టుకుంటారు అన్నాడు. ఎవడన్నా డౌట్ పడతారండి సైనికులు? ఏమాత్రం డౌట్ పడలేదు, డౌట్ పడలేదు, ఏమాత్రం డౌట్ పడలేదు. వాళ్ళు వెళ్ళారు అనుకున్నారు, కానీ లోపలే దాచిపెట్టింది. లోపల దాచిపెట్టి వాళ్ళకి ఏం చెబుతుంది? అవును, మీరు అనుకున్నట్టుగా ఈ దేశాన్ని మీరు స్వాస్థ్యంగా తీసుకుంటారు. ఆ సంగతి మాకు అర్థమైపోయింది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గజగజలు ఆడిపోతూ ఉన్నారు. ఇదిగో ఆ సముద్రాన్ని పాయలుగా విడగొట్టాడన్న సంగతి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. భయపడిపోతుందండి, భయపడిపోతుంది. ఇలాంటి బిడ్డ ఆ దేశంలో ఉండి వ్యభిచారం చేయకూడదు నానా. మీరు పోయి ఆ ఇంటికి పోయి దారం కట్టిరండి, ఒక దారం కట్టిరండి. యుద్ధానికి పోయినప్పుడు యెహోషువాకు దేవుడు జ్ఞాపకం చేశాడండి, జాగ్రత్త, నా కూతురు ఉంది అక్కడ. పాపంలో ఉన్నప్పుడు అంటున్నాడా, పాపాన్ని ఇప్పుడు భయపడి ప్రాణాలకు తెగించి దేవుని బిడ్డలను కాపాడుకుంటూ దేవుడు అంటే గజగజలాడుతుందేమా? ఒకప్పుడు పాపం ఉంది, ఎప్పుడైతే దేవుని బిడ్డలు అక్కడ అడుగు పెట్టారు ఏం చేస్తుంది? పాపాన్ని అంటే భయపడిందండి, భయపడింది, పాపాన్ని ప్రక్కన పెట్టాలనుకుంటుంది. ఈ దేశం నాశనం కాబోతుంది, ఈ పట్టణం కత్తి వాతను చంపబడుతోంది, ఈ పట్టణంలో ఏ ఒక్కడో బ్రతకడో, ఆ దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. అమ్మో నేను ఇలా బ్రతికితే ఎలా అంటూ గజగజలాడిపోతూ ఉందండి, గజగజలాడిపోతుంది. ఇలాంటి బిడ్డను తీసుకురావాలనుకున్నాడు దేవుడు. అలాంటి ప్రాణాలకు తెగించి విశ్వాసంతో అక్కడి నుండి బయటికి వచ్చిన తరువాత దేవుడు ఆమె క్రియలను చూసి ఇప్పుడు అంటున్నాడండి. చూడండి ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఇరవై ఐదు అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా, దేని బట్టి అంటండి అమ్మ? ఏ క్రియల మూలంగా? వేశ్యాక్రియలను బట్ట దేవుని నమ్మినందుకు భయపడి వాళ్ళని దాచిపెట్టి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వారిని కాపాడి దేవుడు అంటే భయపడి గజగజ వణికి వారిని పంపించి వారు వస్తారు నన్ను కాపాడతారని ఎదురు చూసినటువంటి ఈ క్రియలను బట్ట దేవుని నమ్మినప్పుడు, నమ్మిన తరువాత తన బ్రతుకులో కనబడుతున్న మార్పులో జరిగినటువంటి క్రియలను దేవుడు చూశాడు ప్రియమైన వారు. అలా అని ఆమె తర్వాత పాపం చేస్తే దేవుడు ఒప్పుకోవడానికి, అలాంటి ఆయన ఎందు పాపం లేదు, ఆయన ఎందు పాపం ఉంటే పాపం ఒప్పుకుంటాడండి, ఆయన ఎందు పాపం లేదు, పాపం చేసినప్పుడు ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అమ్మ నువ్వు మారతావా? మారిందండి, మారింది. అప్పుడు నీతిమంతురాలంట చూడండి అన్నమాట, పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడేను కదా అని అంటున్నాడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఏమని తీసుకొచ్చేసారు యుద్ధంలో ఏమని తీసుకొచ్చారు? పాపాన్ని విడిచిపెట్టింది, బయటికి వచ్చింది. ఏమంటే ఇంకొక సంగతి మీరు గమనించాలి, ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన చట్టం ఏంటో తెలుసా? వ్యభిచారం ఎవరైనా చేస్తే ఏం చేయాలి? వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎప్పటికీ మీకు తెలుసా, కొన్ని అరబ్ కంట్రీస్లలో ఎప్పటికీ దొంగతనం చేశారనుకోండి ఏ చేత్తో చేశాడని అడుగుతారు. కుడి చేత్తో చేశాడనుకో కుడి చేయి నరికేస్తారు, ఎడం చేత్తో చేస్తే ఎడం చేయి నరికేస్తారు. తెలుసా మీకు? వ్యభిచారం కనుక చేస్తే రాళ్లతో కొట్టి చంపేయటం చిరచ్ఛేదనం అండి. అందరూ చూస్తుండగానే తెగ నరికేస్తారండి, తెగ నరికేస్తారు ప్రియమైన వారిలో. ఇప్పుడు ఈమె క్రియలో మారినయా మారలేదా? మారిందా? ఒకవేళ మారకపోతే ఇజ్రాయేలు జాతిలోనికి వచ్చిన తర్వాత రాళ్లతో కొట్టి చంపబడేదేమా. కానీ దేవుడు ఈమె మారినటువంటి ఈ మంచి మనసును బట్టి ఈమెకు ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశారండి. ఈమెకు భర్త ఉన్నాడు, యూదుడైనటువంటి భర్త. యూదులలో ఒకడు భర్తగా మారాడు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి. చూడండి అన్నమాట 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా
తామారునందు పెరస్సును జరహును కనెను, పెరస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను. అండర్లైన్ చేయండి అక్కడ, సల్మాను రాహాబునందు నీతిమంతురాలైన రాహాబు. నీతిమంతురాలైన రాహాబు అంటే నీతిమంతురాలుగా ఎప్పుడు తీర్చబడిందమ్మా? వ్యభిచారం మానిన తరువాత. వ్యభిచారం మానక మునుప, వ్యభిచారం ఆమె మానలేదు, పాపం పాపమే. నీతిమంతురాలు నీతిమంతురాలు అని అంటే అక్కడికి అడుగు పెట్టిన మరుక్షణం రాళ్లతో కొట్టి చంపించేవాడే దేవుడు. రాళ్లతో కొట్టి చంపారా? చంపలేదు అనేక మందిని. యేసు ప్రభుల వారు ఉన్న కాలంలో కూడా ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడితే ప్రభు దగ్గరికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారండి. ప్రభు దయదలిచి ఆమెను కాపాడాడు. ప్రియమైన వారలరా, ఇప్పుడు ప్రభు లేనటువంటి కాలం అది, ప్రభు లేనటువంటి కాలం అది. సల్మాను అనే ఒక వ్యక్తి ఏమైనా వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని అంటే ఆమె క్యారెక్టర్ ఎంత మార్పు వచ్చిందో. వచ్చిందా రాలేదా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎప్పుడు నీతిమంతుడిగా తెరచబడ్డాడు? పాపాన్ని విడిచిపెట్టి దేవుని నమ్మి దేవునిలోకి వచ్చిన తర్వాత నమ్మకను బయలుపరచడం కోసం చేసిన క్రియలను బట్టి. రాహాబ్ ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడింది? వేషవృత్తిని మాని దేవుడంటే భయపడి దేవుడి కోసం తన ప్రాణాలను కూడా తెగించి వారిని కాపాడి బయటికి పంపి వారు మమ్మల్ని మరలా వచ్చి తీసుకువెళ్తారు అని నమ్మి ఆ జనంలోనికి వచ్చి ఆ జనంలో కలిసి బ్రతికి ఆ తర్వాత తన క్రియలను చూసి ఈ వంశం అంతా మీరు చదువుతూ ఉంటే ఇదే వంశంలోనే ఒక రూతు అన్యురాలు, ఒక రాహాబు అన్యురాలు. ఒకప్పుడు వేశ్యగా ఉన్న రాహాబు మారిందండి. ఒకప్పుడు వేశ్యగా ఉన్నప్పుడు రాహాబు మారింది. ఇంకొక సంగతి చెప్పను, యేసు ప్రభులు వారి స్వయంగా అన్నారండి, ఇదిగో మీకంటే వేశ్యలను సుంకరులను దేవుని రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తున్నారు అని అన్నారు యేసు ప్రభులు వారు. అన్నారా? అన్నారా లేదా? అన్నారు. అంటే వేశ్యలో వెళ్తారు అంటే వేశ్య వృత్తిని చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే వేశ్య వృత్తిని మానిన వారు వెళ్తారా? చెప్పండి, మానిన వారు వెళ్తారా లేకపోతే వేశ్య వృత్తిని కలిగించుకున్న వారు వెళ్తారా? ఒకవేళ వేశ్య వృత్తిలో ఉండగా పరలోక రాజ్యానికి అర్హులు అని అంటే ఇదే గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? వ్యభిచారం చేసేవారు పరలోక రాజ్యానికి అర్హులు కారు అని రాశాడండి దేవుడు. కనుక అంటే ఇక్కడ నీతిమంతులు అని పిలవబడాలి అని అంటే మొదటిది వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తపడాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత దేవుని నమ్మాలి, నమ్మిన దాన్ని తమ బ్రతుకులలో చూపించాలి చూపించాలి. ఇప్పుడు మరలా వచ్చేద్దాం రోమపత్రిక 4వ అధ్యాయము. ఇంతకుముందు చెప్పాను కదా ఒక సస్పెన్స్ చెప్తున్నాను, క్రియలు లేకుండా. ఇప్పుడు ఇద్దరు క్రియల మూలంగా ఉన్నారండి. నోవాహు కూడా క్రియల మూలంగానే, మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఏ వరదలు లేదు, ఏ జలప్రవాహం లేదు, కానీ దేవుని హెచ్చరికలను భయపడ్డాడు, తన బ్రతుకులో పాటించాడు, కష్టం చేసేసాడు. కనుక అతను కూడా క్రియల మూలంగా. ఇప్పుడు క్రియలు లేని వారు ఎవరైనా సరే, రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రియమైన వారు 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచును? ఆ మనుషుడు ధన్యుడు. నిజంగా క్రియలు లేకుండా కూడా దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడా? ఎస్, తీరుస్తాడు. ఒక వ్యక్తిని తీర్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే చాలా గొప్పవాడు, యేసు ప్రభువులో వారితో పాటు సిలువ వేయబడిన దొంగలలో ఒక దొంగ. మీ అందరికీ తెలిసిన సందర్భం, సిలువలోని ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది? శిలలు దిగిపోయినాయి. ప్రభువుకు ఒక్కరికే కాదు, ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా దిగిపోయినాయా? విలవిల్లాడిపోతూ ఉన్నారు, విలవిల్లాడిపోతూ ఉన్నారు. ముగ్గురు విలవిల్లాడిపోతూ ఉన్నారు. మధ్యలో ప్రభు ఉన్నారు. ఒక పక్క ఒక అతను, మరొక పక్క మరొక అతను ఉన్నాడు. ఇద్దరు మొదట దూషించడం మొదలుపెట్టారు. నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా కాపాడరాదా అని అన్నారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత మ్యాటర్ అర్థమైపోయిందండి ఒక అతనికి మ్యాటర్ అర్థమైపోయింది. చీ, ఇంకెంతకాలం మనం ఈ బ్రతుకు? ఇంకా 10 నిమిషాలకి చచ్చిపోతాం. చచ్చిపోయే ముందు కూడా మనం ఇంకా దేవుడు అంటే భయపడమా అని లోపలి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఎదుటి వ్యక్తిని నిందించాడండి, దూషిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసు ఎదుటి వ్యక్తిని? హే, ఇంకా నువ్వు భయపడవా? దేవుడు అంటే ఇంకా నువ్వు భయపడవా? అరే, మనం పాపాలు చేసామరా రోజు. నువ్వే నీలాంటి దరిద్రులు చేయబట్టే నేను కూడా చెడిపోయాను. అసలు ఎవరైనా గద్దిస్తే మనం బాగుపడేటోళ్ళమే. మన ఇద్దరం ఒకరికొకరు చూసుకున్నాం, చెడిపోయాము. లోకంలో నాశనం అయిపోయినటువంటి ఈ పరిస్థితులలోని
మనం తప్పు చేశాము, మనం పాపం చేశాము, మన పాపానికి శిక్షగా ఈ శిక్షను అనుభవిస్తున్నాం. నిజంగా ఇతను మాత్రం, ఈ నీతిమంతుడు మాత్రం ఏ పాపం చేయలేదురా అని అప్పుడు యేసు ప్రభులు వారి వైపు చూసి ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? యేసు, నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటావా అని అడిగిండండి. ఎంత అదృష్టవంతుడు అంటే, దీనికోసమే నాయన నేను వచ్చింది, అసలు ఇలాంటి మార్పు రావటం కోసమే, ఇలాంటి మార్పు రావటం కోసమే. ఇప్పుడు బాప్తీసం తీసుకుందామంటే టైం లేదు, బాగా గమనించాలి. ఇతనికి బాప్తీసం ఇద్దామంటే టైం లేదు, అలా అని చెప్పి ఒక వారం చర్చికి తిప్పుదామంటే అంతకంటే టైం లేదు, ఇంకా మరో కొద్ది నిమిషాలలోనే చచ్చిపోబోతున్నాడు. కానీ దేవుడు అంటే భయపడ్డాడా భయపడలేదా? లాస్ట్కి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడికి మొరపెట్టాడు, ప్రభువుకు మొరపెట్టాడు. నువ్వు ఒక్కసారి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోయన్నాడు. ఈ మార్పు చాలయ్యా, ఈ మార్పు చాలు, ఇక నువ్వేదో నువ్వు నన్ను నమ్మావు అని ఇంకా నీ బ్రతుకులో ఎన్నో క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న క్రియ, నీ హృదయంలో కనబడిన ఈ క్రియ, ఈ చిన్న మార్పు నాకు చాలు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. బాగా గమనించాలి ప్రియమైన వారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు దగ్గరికి ఎంతమంది దూతలు వచ్చారు? ఇద్దరు దేవదూతలు వచ్చేసారు. దేవదూతలు వచ్చేసారా లేదా? దేవదూతలు వచ్చేసారు. ఎవరు చనిపోతే? దరిద్రుడైన లాజరు చనిపోతే దేవదూతలు వచ్చారా? ఎందుకు రావాలి? దేవుని కోసం బ్రతికిన ఏ నీతిమంతుడు మరణించిన స్వాగతం పలకటం కోసం వాళ్ళు వస్తారు. ఇప్పుడు కన్ను మూసిన నీతిమంతుడు సర్వలోకాలకు అధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతేనా కదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు కన్ను మూశారు సిలువలో. కన్ను మూసిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలా పరదేశికి వెళ్ళాలా? అందరికీ రూల్ రూలే. పరలోకంలో నుంచి వచ్చిన ప్రతి మనిషి భూమి మీద శరీరాన్ని ధరించుకోవాలి, ఇక్కడ కన్ను మూయాలి, పరదేశికి వెళ్ళాలి, తర్వాత మరలా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇది రూల్ సీక్వెన్స్. యేసు ప్రభుల వారు ఆ రూల్ని ధిక్కరించడం లేదు. నేడు నీవు నాతో కూడా పరలోకానికి, తర్వాత దేశకు వెళ్తా, ఇప్పుడు మాత్రం పరదేశికి. ఈ పరదేశకు ప్రభు బయలుదేరితే ఎంతమంది బయలుదేరతారు చెప్పాలా? ఏమంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పోలీస్ యంత్రాంగం అంతా ఏముంటుంది? అంతా హడావోడి ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అంతకంటే కాదు, అమెరికా అధ్యక్షుడు అంతమంది కాదు, సర్వలోకాలకు అధిపతి, ప్రతి నాలుక అతనిని నామాన్ని కొనియాడాలి, ప్రతి మోకాలు అతని నామంలో వంగాలి. అంత గొప్ప పేరు కలిగిన యేసు ప్రభు కన్ను మూస్తే ఇప్పుడు పరలోకంలో ఉన్న ఒక్క దూత కూడా అక్కడ ఉండటానికి లేదు. అందరూ ఇక్కడికి వచ్చి స్వాగతం పలుకుంటే ఎక్కడ తీసుకుపోవాలి? పరదేశకు తీసుకుపోవాలి. ఇప్పుడు ప్రభుతో పాటు ఎవరు వస్తున్నారు పక్కన? ఆ దొంగకి ఎంత రెస్పెక్టో. మన వాళ్ళు ఒక జోకు పంపించారండి నాకు, మన సహోదరులు, మన సేవకులలో ఒక సేవకులు, రెండు గాడిదలు ఉన్నాయంట. రెండు గాడిదల్లో గాడిద అంటుందంట, ఏంటి నిన్నటిదాకా జనం చాలామంది మనల్ని ఏమో తెగ కొనియాడారు, ఈరోజు చూస్తే ఒక్కడు మనల్ని పట్టించుకోవట్లేదు అంటే పిచ్చిదానా? నిన్న ప్రభు నీ మీద ఉన్నాడు, మన మీద ఉన్నాడు కాబట్టి మనకింత విలువ. ప్రభు ఉన్నాడు కాబట్టి విలువ, ప్రభు ఈరోజు లేడు కాబట్టి మనకెవడు విలువిస్తాడు, ఎవడు విలువేడు అని అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఇప్పుడు యేసు ప్రభువులతో వారితో పాటుగా ఈ దొంగ అనకూడదు. ఇప్పుడు మనం ఇతను ఏమనాలి? ఇప్పుడు మనం నీతిమంతుడు. క్రియలు లేకుండానే దేవుని వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడా? తీర్చబడ్డాడు. ఎప్పుడు తీర్చబడ్డాడు? పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప పడిన తరువాత తీర్చబడ్డాడా? పాపాన్ని కప్పుకుంటే తీర్చబడ్డాడా? ఇద్దరున్నారు. ఒకడు చచ్చినా కూడా, ఏది చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు, ముసలితనానికి వచ్చినా పౌరుషం చావదు. అర్థమవుతుందా? చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు, ఇప్పుడు చచ్చిపోవడానికి వచ్చినా కూడా వాడు పాపాలను వాడు ఒప్పుకోకపోగా ఎదుటోడిని తప్పుటోడు అని అంటున్నాడండి. కానీ ఒక వ్యక్తి మాత్రం మారు మనసు పొందాడు ప్రభుతో పాటు. క్రియలు కనపట్టలే, క్రియలు హృదయంలో ఆల్రెడీ ఒక క్రియ జరిగింది, అది దేవుడు చూశాడు. భూమి మీద మరొక క్రియ చేయాల్సిన అవసరం లేదు, క్రియలు లేకుండానే దేవుడు అతని నీతిమంతుడిగా తీర్చాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక సీక్వెన్స్ మాత్రం మనకు అర్థమవుతుందండి. ఏ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చబడాలన్నా అతనికి పాపం అనేది అంటుకొని ఉంటే, పాపము చేయువాడు నీతిమంతుడు అనబడునా? అనబడడు. చెప్పండి, అనబడడు. పాపం చేసేవాడు కాదు, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువును స్వీకరించి దేవుని కోసం తను నమ్మి విశ్వసించిన దాన్ని తన క్రియలలో ఎవరైతే కనపరుస్తున్నారో వారు నీతిమంతులు అనబడతారు. ఇప్పుడు మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఎందుకు రాయబడింది? చూసారా ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్లు? ఇప్పుడు అక్కడికి రండి. 3వ అధ్యాయం
తొమ్మిదో వచనం నుంచి చూద్దాం. ఇప్పుడు తొమ్మిదో వచనం నుంచి చూద్దాం ఏమంటుందో చూడండి. అక్కడ తొమ్మిదో వచనం నుంచి, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారం అంటే అక్కడ అంతకుముందు యూదుల గురించి చెప్పబడుతుందండి. ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి యూదుల గురించి చెబుతూ పౌలు గారు అంటున్నారండి, ఎంత మాత్రమో కాదు, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ, ఆరోపణ వేరు నిజం వేరు. ఆరోపణ ఎవరోనంట, ఆ ధర్మశాస్త్రాన్ని కలిగిన వారి మీద దోషారోపణ చేశారంట అండి. దోషారోపణ చేశారంట, అందరూ పాపాత్ములని ఎవరో దోషారోపణ చేశారంట. ఆ దోషారోపణను గురించి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారండి పౌలు గారు. ఏమంటున్నారు, ఇందును గూర్చి రాయబడినదేమనగా అని ఉందండి. మీ బైబిల్ అంతే ఉందో చూడమ్మా, ఇందును గూర్చి రాయబడినదేమనగా అని ఆ తర్వాత మొదలుపెట్టిందండి ఈ మాట. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఇది ఎక్కడో రాయబడిన సందర్భాన్నే, ఇది దోషారోపణే కానీ దోషం కాదు. ఇది దోషారోపణ, ఎవరో ఆరోపణ చేసేసారు, ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట కాదు. ఎందుకంటే దేవుడు ఒక మాట ఒకప్పుడు చెప్పి ఆ తర్వాత మాట మార్చేవాడు కాదు, ఆయన జ్ఞాపకం ఉన్నవాడు. ఇదిగో ఇంతకుముందు మీకు చూపించాను, నోవాహుతో ఏమన్నాడు, నీవే ఈ తరము వారిలో నీవు నాకు నీతిమంతుడు అయి ఉండుట నేను చూసి తిని అని అన్నాడు. అక్కడ నీతిమంతుడు అయి చూశాను అన్న సంగతి ఎరిగిన ప్రభువు ఇక్కడ నీతిమంతుడు లేడు అని రాస్తారా? రాయరు. ఇక్కడ నీతిమంతుడు లేడు అని దోషారోపణ ఆల్రెడీ ఒకప్పుడు రాయబడి ఉన్నది ఈ గ్రంథంలో అని అన్నాడు. ఇంతకు గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందా? ఇది ఎవరి గురించి రాయబడింది, ఏ సందర్భంలో రాయబడిందని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వారలరా, ఇది కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలోను, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయంలోను ఈ మాటలు రాయబడ్డాయండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలోను ఈ సందర్భం రాయబడింది. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా అని అన్నారు కదా, అక్కడ రాయబడింది 53వ కీర్తనలో కూడా సేమ్ వర్డ్స్ మళ్ళా ఉంటాయి మీకు చూడండి. 14వ అధ్యాయం చూద్దాం. మొదట 14వ అధ్యాయము 1వ వచనం నుంచి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వాడు చెరిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడనూ లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఒకడనూ లేడు, ఒక్కడైనను లేడు. ఈ మాటలకి ఇక్కడ అదే మాటలని పౌలు గారు రోమీయులకు గుర్తు చేస్తూ ఉన్నాడండి. ఓ ధర్మశాస్త్రం కలిగిన వారలారా, ధర్మశాస్త్రం కలిగిన వారలారా, ఇదిగో ఒకప్పుడు మన పితరుడైనటువంటి ఈ గ్రంథం ఎవరు రాశారనేది అక్కడ చూడండి. ఆ మాట ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అనే మాట ఉందండి. 14వ కీర్తన ఎవరు రాసింది? దావీదు గారు రాసింది. ఇక్కడ దావీదు గారు ప్రారంభం ఎలా ప్రారంభం చేశాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని అన్నాడు. ఈ మాటకు మూలంగా తీసుకొని రోమపత్రికలోని 11వ వచనంలో ఏమంటున్నాడు, దేవుడు లేడు ఒక్కడు, క్షమించండి అమ్మా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో, అంటే దేవుడు లేడనేవాడే దుర్నీతిపరుడు, దేవుడు లేడనేవాడే బుద్ధిహీనుడు, దేవుడు లేడు అనేవాడే నీతి లేనివాడు, దేవుడు ఉన్నాడనేవాడు, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు అతను నీతిమంతుడు. అంటే ఈ మాట దేని జ్ఞాపకం చేస్తూ అంటే, ఆ రోజులలో దావీదు గారు అక్కడ బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఏమండి, దావీదు చాలా కష్టపడి ఇజ్రాయేలీలకు దేవుని సహాయంతో రక్షణనిచ్చాడండి గోలియాతు శరలోనిచ్చి. అవునా కదా, గొలియాతును ఎదిరించి గొలియాతును నరికి అతని శిరస్సును ఇలాగ కానుకగా ఇచ్చి దేవుని వలన ఇజ్రాయేలులకు విజయాన్ని అందించిన గొప్పవాడు. ఆ తర్వాత కాలంలోనే ఇతనికి పేరు రావటం సౌలు గారు చూశాడు, విషపు చూపు పెట్టేశాడు, బిడ్డనిచ్చాడు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పొడిచి చంపుదాం అనుకుంటున్నాడు. ఇతను చంపుదాం అనుకుంటే అందరూ కూడా సౌలు పక్షానే ఉండిపోయారండి, సౌలు పక్షానే ఉండిపోయారు. దావీదును చంపాలనుకుంటున్న సౌలుకి
అందరూ సహాయం చేద్దామని అనుకుంటున్నారు. ఇటు పక్క చూస్తే శత్రువులు ఆల్రెడీ ఉన్నారు, ఇటు మరొక వైపున తను నమ్మిన వారు కూడా దావీదును చంపాలి అని అనుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితులలోని అసలు దేవుడు ఉన్నాడని కానీ దేవుడు లేడని కానీ వీళ్ళకి అసలు భయం లేకుండా ఉంటున్నారేంటి అని తన ఫీలింగ్ని చెప్పాడు. ఇది అర్థమవుతుందా మీకు? తన ఫీలింగ్ని చెప్పాడు. అందుకోసమే ఇక్కడ ఒక మాట ఉందండి, చూడండి ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది అనేది ఇంకా చూస్తే మరలా రోమపత్రిక 3:11 మరలా చదువుదాం. నీతిమంతుడును లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు. ఇవన్నీ చదువుకుంటారండి అమ్మా. నేను 19వ వచనానికి వెళ్ళిపోతున్నాను, 19వ వచనానికి వెళ్తున్నాను. ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో, ధర్మశాస్త్రమునకు లోనైన వారితో, ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రమునకు లోనైన వారి గురించి రాయబడినటువంటి మాట, నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు. అది కూడా దోషారోపణ దావీదు వలన చేయబడిందే తప్ప ఈ మాటకి దేవునికి సంబంధం లేనేలేదు. దేవుడు అసలు ఈ మాటను ఎక్కడ అనలేదు. కానీ దావీదు ఏమనుకుంటున్నాడో తెలుసా? తన బ్రతుకులో మీకు ఇంకొక సందర్భం చెబుతానండి. మీకు మీకు ఎలీషా తెలుసు కదా, ఎలీషా గురువు గారు ఎవరు? ఏలియా గారు. ఏలియా గారు ఉన్న టైంలోనే అక్కడ ఒక రాజు ఉన్నాడండి, ఆహాబ్ అనేవాడు. వాడి భార్య ఎవరు? వాళ్ళ భార్య యజబేలు. ఇద్దరు ఉన్నారు, చాలా దుర్మార్గులు వాళ్ళు, చంపేద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడ వర్షం లేకుండా మనవడు ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం మానేశారు. ఆ తర్వాత వర్షం 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వస్తే ఆ రోజు ఏలియాకు కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు 400 మంది ఎవరు ప్రవక్తలు? బయలు దేవతా ప్రవక్తలని ఒక్క దెబ్బకు నరికేశాడండి అదే రోజున. విన్నారమ్మా? విన్నారు కదా. ఆ 400 మంది బయలు దేవతా ప్రవక్తలను చంపితే ఈ సంగతి రాణికి తెలిసింది. రాణికి తెలిసిన తర్వాత రాణి ఏలియా ఎక్కడ కనపడితే అక్కడ చంపేద్దాం అనుకుంటుందండి. ఏలియా ఎక్కడ కనపడితే అక్కడ చంపేద్దాం అనుకుంటుంది. చంపేద్దాం అని అనుకున్న తర్వాత ఏలియా పరారైపోయాడు అక్కడి నుంచి. వామ్మో ఇది తలుచుకుంటే నన్ను ఏదైనా చేయగలదు అనుకున్నాడు, పరారైపోయాడు. పరారైపోయి దేవుడి సన్నిధిలోకి పోయి ప్రార్థన చేస్తూ దేవుడితో ఒక మాట మాట్లాడుతూ అన్నాడు అనమాట, నేను ఒక్కడినే నీ ఎదుట రోషము గలవాడనై నేను వీళ్ళ పక్షాన ఉన్నాను ప్రభువా. నీ పక్షాన నేను ఒక్కడనే రోషం కలిగిన ప్రవక్తగా నిలబడ్డాను. ఏ ఒక్కడు నీ కోసం నిలబడటం లేదు ప్రభువా, నిలబడటం లేదు. వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను కూడా నువ్వు తీసుకుపో ప్రభువా, ఇంక నేను చాలులే ప్రభువా అని అన్నాడు. ఎంతమంది అంటున్నాడు ఇతను? నీ పక్షాన రోషము కలిగిన వాడిగా నేను ఒక్కడిని నిలబడ్డాను, 1 and only 1 అని అన్నాడండి. ఎవరు అన్నారు? ఎవరు? ఏలియా అన్నాడు. ఎవరితో అన్నాడు? దేవుడితో అన్నాడు. దేవుడు ఆలోచించాడు, నాయనా నువ్వు నా దగ్గరికే వచ్చేసి ఈ మాట చెబుతున్నావా? నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఒక్కడవే నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియకుండా నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది? 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు అంటే ఏలియాకు తెలుసా మాట? 7,000 మంది ఉన్నారు సంగతి ఏలియాకు తెలియదు. తనకు తానుగా అనుకుంటున్నాడు, కానీ ఎంతోమంది దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు అంటే భయం ఎవడికి లేదండి, ఎవడో నీతిమంతుడు లేడేంటి అని తన బ్రతుకులో తాను అనుకుంటున్నాడు. కానీ ఎంతోమంది నీతిమంతులు అప్పటికంటే ముందే ఉన్నారు, ధర్మశాస్త్రం రాకముందు ఉన్నారు. అంతేనా? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్నారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా ఉన్నారు. ఇంతకుముందే చూసిన సిలువలో మరణించినటువంటి ఆ వ్యక్తి కూడా ఒక నీతిమంతుడే, అవునా కాదండి? అంటే ఈ నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అంటే అర్థం ఏంటది? ధర్మశాస్త్రంలోనే ఉన్నవారికి అది దావీదు తన బ్రతుకులలో వచ్చిన కష్టాలను చూసి తనకు అపకారం చేస్తున్న వారిని చూసి వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, ప్రతి ఒక్కడూ కూడా ఇలాంటి పాపక్రియల కోసమే పరుగులెత్తుతున్నారు అన్నటువంటి ఆలోచనతో చెప్పిన మాటే. కానీ నీతిమంతుడు లేడు ఒక్కడను లేడంటే చూసారా? మరి అలాంటప్పుడు నీతిమంతుడు లేకపోతే మనకు మాత్రం ఎందుకు ఈ బైబిల్? నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు, ఇక లేడన్నప్పుడు గతంలో లేడు, ఇప్పుడు లేడు, ఎప్పుడూ లేడు అన్నప్పుడు మనకి బైబిల్ ఎందుకు? ఈ బైబిల్లో ఉన్న మాటలు ఎందుకు? మనం ఏదో ప్రార్థనలు ఎందుకు? ప్రసంగాలు ఎందుకు? అది కేవలం దావీదు చేసిన ఆరోపణే. అలా అని నిజంగా లేరా? ఎంతోమంది దేవుని కోసం ఉన్నారు. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎంతమంది అండి నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని కోసం.
ఎంతమంది నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు. కనుక ఆ మాట అనేది ఎందుకు చెప్పబడింది అంటే అది కేవలం దోషారోపణ. మీరు మరలా ఆ మాటతో ఈ మనసులో ఈ మాటలు పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పటికి చాలా సమయం అయింది కాబట్టి ఒకమ్మా ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. అక్కడ ఎక్కడ కూడా మీకు ఇది దేవుడు పలుకుతున్నట్టుగా ఉండదు, ఇది దేవుడు చెబుతున్నట్టుగా ఉండదు. ప్రియమైన వారలా, ఈ మాట తర్వాత ఇంకొక మాట చూపిస్తారండి. యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము పదో వచనం చూడండి. ప్రియమైన వారల పదో వచనం దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఏటపడును, నీతి జరిగించని ప్రతి వాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దేవుని సంబంధులు కారు. వచనం చెప్పండమ్మా, తొమ్మిదే తొమ్మిది చదవండి. మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును మనలో పాపము లేదని చెప్పిన యెడల అనే మాట ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం దీనమ్మ మొదటి అధ్యాయము పదో వచనం యోహాను సువార్త పదో మొదటి అధ్యాయము పదో వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని అంటుందండి. ఇక్కడ ఈ మాటను బట్టి కూడా చాలామంది ఏమంటున్నారంటే పాపం అనేది అందరూ చేస్తూనే ఉంటారండి, బాప్తిస్మం తర్వాత చేస్తూ ఉంటారు, బాప్తిస్మానికి ముందు చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. నేను ఒక మాట అడుగుతాను, బాప్తిస్మం తర్వాత పాపం ఉండి బాప్తిస్మానికి ముందు ఉంటే అసలు నీకు బాప్తిస్మం ఎందుకు దండగ? ఇంకా బాప్తిస్మం ఎందుకు మనకి? బాప్తిస్మం వల్ల దానికి మనకు అవసరం ఏముంది? ఇక ఎలా కూడా పాపం చేసేటోళ్ళమే కదా, పాపం చేసేటోళ్ళం. కానీ ఈ మాటకు అర్థం ఏంటిది ఇక్కడ? ఈ మాట మరలా చదవండి ఒక మాట, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము అని అంటాడు. పాపము లేదు అని చెప్పుకోకూడదు అంటండి. ఏమంటే పాపము లేని వారు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. ఆ పాపము లేని వారిలో పసిపిల్లలందరూ పాపం లేని వారి గుర్తుంచుకోండి. పసిబిడ్డలుగా మొగ్గలుగా రాలిపోయిన ప్రతి బిడ్డ దేవుని రాజ్యానికి అర్హులు, వాళ్ళలో ఏ పాపమూ లేదు. వయసు వచ్చిన తరువాత పాపం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా అనంటే యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కడో లేడు. ఈ సంగతి పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మందు కావాలి. ఇప్పుడు ఏంటి ఆ మందు? యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం. ఈ రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధంగా చేయబడుతుంది. ఈ రక్తంలోనే మనము పరిశుద్ధంగా మార్చబడతాం, తిరిగి పరలోకానికి వెళతాము. ఈ పరిశుద్ధంగా మనం మార్చబడాలి అంటే బాప్తిస్మం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు వారి మధ్య ప్రవేశపెట్టాడు. అదే మన మధ్యకు కూడా దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. ఈ బాప్తిస్మానికి ముందు మనం ఏం చేయాలి చెప్పండి? మొదట యేసుక్రీస్తే రక్షకుడని మనం నమ్మాలి. ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి ఆయనను మృతులలో నుండి లేపాడన్న సంగతి నీ హృదయమందు విశ్వసించి, నీ హృదయంలోని విశ్వసించిన దాని ప్రకారం ఉన్న పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడి ఆయన రక్షకునిగా స్వీకరించాలి. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతావు. అంటే మొట్టమొదట మనం పాపాలను ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలా వద్దా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోండి రా నాయన అని అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఏ మాకెందుకే, మాకు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, ఆల్రెడీ జంతు బలి ఉంది, ఈ జంతు బలిలో మా పాపాలన్నీ కొట్టేస్తాను అన్నాడు దేవుడు. కొట్టేయడానికి ఒకటే రుండా, బాగా గమనించాలా. మాకు అవసరం లేదు, మేము పాపాత్ములు కాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు? బాప్తిస్మం వద్దనే వాడు. మాకు పాపం లేదు, మాకు పాపం అనేది లేదు, మాకు బాప్తిస్మం అవసరం లేదు అని అనుకుంటున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి రాయబడినటువంటి మాటే ఈ మాట. కానీ బాప్తిస్మం తర్వాత పాపం చేసేవారు కనుక ఉంటే తోలుదీసి ఎండగడతాడు. అర్థమవుతుందా? బాప్తిస్మం చెయ్యకముందు, తీసుకోకమునుపు నీలో పాపం ఉంటుందేమో, కానీ సంఘంలో సహోదరుడు అనబడిన వాడు ఎలా ఉండాలో చూడండి. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. కొరంతెలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరంతెలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అండి.
ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, సహోదరుడు అనబడిన వాడు అంటే అంటామా అర్థం ఏమండి? సహోదరుడు అంటే మనం బ్రదర్నని ఎవరిని అంటాం? బ్రదర్ అని ఎవరిని అనుకుంటాం? మనం సంఘంలోకి వస్తున్నాం, బ్రదర్ సిస్టర్ అని ఎవరిని అనుకుంటాం? సహోదరులని, సహోదరులు సహోదరి మనులు అని. సంఘంలోకి వచ్చినోడే ఆల్రెడీ లోకంలో ఉన్నోడే. లోకంలోకి వచ్చినోడు సహోదరుడు కాదు, లోకంలో ఉన్నోడు సహోదరుడు కాదు, సంఘంలోనికి వచ్చినోడే సహోదరుడు. అంటే బాప్తిసం పొందారా? పొందారు. పాపాలను ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఎలా ఉండకూడదో చెబుతున్నారు ఇప్పుడు దేవుడు. ఏమంటున్నారు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, ఇప్పుడు జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడు కానీ అయ్యి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయవచ్చా చేయకూడదా? ఎట్టండి వాడితో? ఒకవేళ సంఘంలోనే ఆల్రెడీ ఎవడని తాగాడా, వాడిని పక్కన తరిమేసేయండి, ఒకసారి గద్దించండి, ఇద్దరం గురిపోయి మందలించండి, తర్వాత సంఘంలో హెచ్చరించండి, పట్టించుకోలేదా వాడిని పక్కకు నెట్టేసేయండి, అమ్మ వాడితో మీరు వద్దు. ఇంకా ఈ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి ఏమంటుండో, మీలో జారత్వం ఉన్నదని వదంచగలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. తండ్రికి అమ్మాయి కావాలా, కొడుక్కి ఆ అమ్మాయి కావాలి. కొట్టుకు చచ్చిపోతున్నారు, అర్థమవుతుందా? కొట్టుకు చచ్చిపోతున్నారండి ఆ అమ్మాయి కోసం. వేలు వేలు లక్షల లక్షలు తగలబెట్టి ఆ అమ్మాయిని చెడిపేసి ఆ అమ్మాయి కోసం కొట్టుకొని, పైగా మరణకరమైన పాపము, మరణం కాని పాపము అని కవరింగులు చేస్తే దేవుడు ఊరుకోవడానికి ఏమన్నా తెలివి తక్కువవాడా? మరణకరమైన పాపము బాప్తిస్మము పొందిన తరువాత ప్రతి పాపము మరణకరమైన పాపమే. మరలా బాప్తిస్మము పొందిన తరువాత అబద్ధమైన, దొంగతనమైన, వ్యభిచారమైన ప్రతి పాపము మరణకరమైన పాపమే. అననయ్య సప్పీరాలు ఏం చేశారమ్మా పేతురు దగ్గరకు వచ్చి? ఏం పాపం చేశారు? ధనాన్ని దాచుకున్నారు. దాచుకున్న వెంటనే పేతురు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు మోసగించావు? మేము ఎప్పుడు పరిశుద్ధాత్మను మోసగించాము? డబ్బులు ఏదో కొన్ని దాచుకున్నాము అని అన్నారా? అప్పటికప్పుడే పడి చచ్చిపోయారండి. అంటే బాప్తిస్మము పొందిన తర్వాత, సంఘంలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు వ్యభిచరించితే అది మరణకరమైన పాపమే, నువ్వు అబద్ధం ఆడితే అది మరణకరమైన పాపమే, నువ్వు త్రాగుబోతువైతే మరణకరమైన పాపమే, ప్రతిదీ మరణకరమైన పాపమే. ఒకవేళ రాకుండా అంతకుముందు ఉంటే ఆ పాపాలకు ఏమైనా విరుగుడు ఉంటుందేమో, కానీ ఏమంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, వ్యభిచరించడం అనేది శరీరానికి సంబంధించింది, శరీరంలో ఉన్న ఏ పాపమైనా పరిశుద్ధుడు కడుగుతాడు అని అనుకున్నారు. అననయ్య సప్పీరాలు ఆ శరీరాన్ని సుఖపెట్టుకోవటం కోసం చిన్న అబద్ధం అండి. అయినా వాళ్ళ ఆస్తి వాళ్ళు దాచుకుంటేనే పేతురు గారు ఏమన్నారు? పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు మోసగిస్తున్నావు అని అన్నాడండి. అర్థమవుతుందా మీకు? కనుక ప్రతి పాపము మరణకరమైన పాపమే. ప్రతి పాపం ఎప్పుడు? బాప్తిస్మము తరువాత. బాప్తిస్మము తరువాత ప్రతి పాపము మరణకరమైన పాపమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మీరు దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు ఎవరి మాటలను బట్టి మీరు మోసపోవద్దు. మీరు ఎక్కడా కూడా దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇదిగో ఇన్ని మాటలు నాకు ఏ మాటలు అయితే రాయించి నాకు ఇచ్చారో, నేను చెబుతున్న ప్రతి మాట మీ గ్రంథాల్లో ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. మీరు చదవండి, మీరు చదవండి, మేము చదవాలి. అంతే తప్ప మనం అందరం కలిసి ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో పట్టుకొని, చట్టంలో లొసుగులు ఉంటాయేమో కానీ దేవుని చట్టంలో అలాంటి ఉండవు. ప్రియమైన వాళ్ళు దీనికి ఆల్రెడీ ముద్ర వేశాడు. దీనిలో ఒకటి తీయటం కానీ కలపటం కానీ లేదు, కలపటం కానీ లేదు. కనుక దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాటల ప్రకారం పాపం చేసే ఏ ఒక్కడో నీతిమంతుడుగా మార్చబడడు. పాపాన్ని ఒప్పుకున్న తరువాత, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత క్రియలలో విశ్వాసాన్ని కనపరిస్తే నీతిమంతులు అవుతారేమో కానీ, ఒక్కసారి నీతిమంతుడిగా మార్చిన తర్వాత పాపం చేస్తే వాడి నీతిమంతత్వం చెల్లదు. పాపము బాప్తిస్మము తర్వాత పాపము చేయువాడు నీతిమంతుడు అనబడతాడా? అనబడడు. మీరు నీతిమంతులుగా మారితేనే పరలోకం, అనీతిమంతులుగా మరణిస్తే నిత్య జీవాన్ని కోల్పోతాం ప్రియమైన వారలారా. కాబట్టి నిత్య జీవం కోసం పోరాడండి. నిత్య జీవం కోసం మిగిలినటువంటి జీవితంలో కష్టపడండి. దేవుడు ఇచ్చినటువంటి మహిమాలోకంలోకి మనందరం కలిసి దేవుడి సన్నిధిలో మరలా కలుసుకుందాం. దేవుడు గనక అవకాశం ఇస్తే మరికొన్ని మాటలు రాత్రి కూడా నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి, మీరు మాకు నేర్పినటువంటి ఈ గొప్ప మాటలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ తండ్రి మీరిచ్చినటువంటి ఈ కృపా వరమును బట్టి తండ్రి, బాప్తిస్మం తీసుకున్నటువంటి మేము, పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మేము తండ్రి, ఒక్కరి జనం మధ్య అనీతిమంతులుగా కాకుండా తండ్రి నీతిమంతులుగా బ్రతికి మంచి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి తండ్రి. మీకోసం బ్రతకగలిగేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి. మీ మాటలను అపార్థం చేసుకుని తండ్రి తమను తాము మోసపుచ్చుకొని నిత్యాగ్ని గొండవలోకి జారిపోకుండా తండ్రి కాపాడుకునే భాగ్యాన్ని మీ బిడ్డలకు దయచేయండి తండ్రి. సాయంత్రం జరుగుతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటాం.
యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.